వెల్కమ్ టు ఐడ్రన్ న్యూస్. అంటే తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఇక మరో 5 రోజుల్లో ఉప ఎన్నిక డేటు ఖరారైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా ఫోకస్ చేసిన నేపథ్యం చూస్తున్నాం. మరోవైపు బీజేపీ నుంచి అగ్రనేతలు, వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 14వ తారీఖు వస్తారనే ఆ ఏర్పాట్లు ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు, చినబాబు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి పార్లమెంట్లో ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. మరోవైపు అన్ని సమాజ అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో సామాజిక వర్గాల వైపుగా కూడా ప్రజల్ని దృష్టి పెడుతున్న పార్టీలు ఆ సామాజిక సంబంధించి ఎన్ని ఓట్లని ప్రభావితం చేయగలరు ఆ నేతలందరినీ కూడా రంగంలోకి దించే పరిస్థితి మనం తిరుపతిలో చూస్తున్నాం. అందులో భాగంగానే జూపిడి ప్రభాకర్ కూడా చాలా సీరియస్గా ఇక్కడ తిరుగుతాం, రోజు నుంచి క్షణం తిరిగి లేకుండా ప్రతి గల్లీ గల్లీ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అతి కష్టం మీద ఆయన మనం పట్టుకొని వచ్చిన పరిస్థితి ఏంది, నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చాలా బిజీ టైంలో క్షణం తీరికి లేకుండా తిరుగుతున్న మా కోసం టైం కేటాయించిన ముందుగా మీకు ధన్యవాదాలు. రెండోది ఏంటంటే మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది, ఎందుకంటే ఇది మీరు కొంత సూటిగా మాట్లాడతారు కాబట్టి నేను సూటిగా అడిగేశాను, ఇంకా దీంట్లో వేరే ఏం లేదు. ఇప్పుడు దాకా మీరు తిరిగిన దాంట్లో తిరుపతి పార్లమెంట్లో అబ్జర్వేషన్ ఎలా ఉంది? అంటే అబ్జర్వేషన్ ఇన్ ద సెన్స్ అంటే పబ్లిక్ నుంచి వస్తున్న మూడ్ కావచ్చు, లేకపోతే సామాజిక వర్గం నుంచి రెండు మూడు సామాజిక వర్గాల నుంచి మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా చూడవచ్చు దీన్ని. బీజేపీ ఒక కొత్త ఎత్తుగడుగా ప్రచారం చేస్తుంది, ఎత్తుగడని ఉపయోగించింది, దాంట్లో మీరు ఏమన్నా బోల్తా పడతారా అనే అంశాలు కూడా బయట బాగా చర్చలు చూస్తున్నాయి. కాబట్టి ఎట్లా అబ్జర్వ్ చేశారు మీ రెండు రోజుల్లో మీరు తిరుపతిలో తిరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ మూడ్ ఎలా ఉంది అని? అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న నాకు తెలిసి క్రిటికల్గా చూసినప్పుడు ఒక 4-5 రకాల అర్థాలను ఇస్తుంది. మీరు డెప్త్గా ఉన్నారు కాబట్టి అందుకే నేను అడిగాను ఎలాంటి అబ్జర్వేషన్ కావాలని. దేవుని సన్నిధిలో అంటే ఎస్ ది లార్డ్ వెంకటేశ్వర ఆ సన్నిధిలో అనుకోకుండా వచ్చినటువంటి ఒక ఉప ఎన్నిక. మీరన్నట్టుగా అనేకమైనటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు, భావాలు, లేకపోతే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, పెద్ద పెద్ద నాయకులు అనుకునే వాళ్ళు, మామూలుగా ఆర్డినరీగా ఉండేటువంటి వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఎన్నికల హడావుడి కనపడుతూ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు, నాట్ ఓన్లీ వైఎస్ఆర్. నేను దానికి ఉన్నాను కాబట్టి నేను చెప్పట్లేదు. వెన్ ఐ సీ ఈవెన్ ఫ్రమ్ బీజేపీ నూక్ అండ్ కార్నర్స్ నుంచి కూడా వచ్చేసి వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా తండ్రి కొడుకులు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే నా అబ్జర్వేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రెండు అంశాలు, ప్రధానమైన అంశాలు, దాదాపు ఒక 21 నెలలు ఉన్నటువంటి పరిపాలన, ఆయన చేసినటువంటి టోటల్ వెల్ఫేర్ యాక్టివిటీ. అంటే మళ్ళీ అనుకోవచ్చు మనం వెల్ఫేర్ని నమ్ముకుంటే ఒక్కోసారి ఇబ్బంది పడ్డారు కదా గతంలో, ఇది మీకు అంత ఎడ్జ్ ఇస్తుందా అని కూడా అనుకోవచ్చు. కొంతమంది నేను ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ కూడా వచ్చాయి. బట్ మూడ్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ఎ హోల్ చూసినప్పుడు నాకు కనపడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూల్గా చేస్తున్నటువంటి ఒక గవర్నెన్స్, నో హడావుడి. గతంలో లాగా ప్రతిరోజు తిరగటం, జనాల్ని మొబిలైజ్ చేయటం, బహిరంగ సభలు పెట్టడం, లేకపోతే కావాల్సింది లేనిది అన్నీ చెప్పడం, ఇదంతా ఏం లేదు. తన 10 సంవత్సరాలు తను తిరిగినటువంటి ఓదార్పు యాత్ర, సంకల్పయాత్రలో తను చేసినటువంటి అబ్జర్వేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేయటం కోసం. ఓన్లీ ఫిలింగ్ ద బ్లాంక్స్ అని మనం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో చూసినప్పుడు తను ఏదైతే చూశాడో దాన్ని ఫిల్ఫిల్ చేయడం కోసం నిర్ణయించుకొని చేస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని ప్రజలు స్వీకరించినట్టుగా ఒక గ్రౌండ్ రియాలిటీ నా అబ్జర్వేషన్. రెండవది, తను ఎంచుకున్నటువంటి ఒక ఎంపీ క్యాండిడేట్ ఈరోజు చూసినట్లయితే గురుమూర్తి, మామూలుగా తను రోడ్డు మీద పోయే ఒక పిల్లోడిలాగానే కనపడ్డాడు. 100% అబ్బాయి, అంటే మా అందరికీ తిరుపతిలో పనిచేశాను కాబట్టి మీకు సుదీర్ఘంగా పరిచయం కానీ, కానీ హీఈస్ ఆల్సో వెరీ క్లవర్ బాయ్. నేను ఎందుకంటే నిన్న దాదాపు 1 గంట సేపు కూర్చున్న తర్వాత హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ ఐడియాస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ మచ్ లాయల్ టు వైఎస్ఆర్ పార్టీ ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. సో తన మాటల్లో చెప్పాలంటే నిన్న ఒకే ఒక మాట అన్న, నాకు ఎక్కువ మాట్లాడటం నాకు తెలియదు కానీ నేనైతే జగనన్న ఇచ్చినటువంటి బాధ్యతని తూచే తప్పకుండా నేను పాటిస్తాను. ప్రజలు కూడా తను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఎంపీ స్టేజీకి జగన్మోహన్ రెడ్డి గారు తనే ఖర్చంతా పెట్టుకొని తనే తన కార్యకర్తని, తన నాయకులను మొత్తాన్ని కూడా అజమాయిష్ చేసి మీరెళ్ళి నడిపించుకొని గెలిపించుకోనండి అని చెప్పిన విధానం ఏదైతే ఉందో, ఇది నాకు తెలిసి రీసెంట్ ఇండియన్ పాలిటిక్స్లో ఒక ఎస్సీఆర్ ఎస్టీ బాయ్కి ముఖ్యమంత్రి లెవెల్లో ఇదిగో ఇతను పెడుతున్నాం
గెలిపించుకొని రావాల్సిన బాధ్యత మీకుంది. ఇంతకుముందు ఏదో జనరల్ ఎలక్షన్లో జస్ట్ అయితే ఎవరినో పెట్టి గెలిపించడం వేరు, ఇది ఛాలెంజ్. దో ఇట్ ఈస్ ఏ బైపోల్, ఇది ఉప ఎన్నిక అయినప్పుడు కూడా ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన అత్యంత నమ్మకంతో గురుమూర్తిని పెడుతున్నాను గెలిపించుకున్నాను అంటే, ఈరోజు సమాజం మొత్తం తిరుపతి నియోజకవర్గం పరిగెత్తుంది ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి దగ్గర నుంచి, మా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ఎవరిని నిద్రపోనివ్వకుండా మీరన్నట్టుగా మీరన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ, ఎవరైతే ఈవెన్ ఒక 5 ఓట్లకు ప్రభావితం చేయగలిగిన 10 ఓట్లకు ప్రభావితం చేయగలిగిన, ఇదిగో జూపుడు ప్రభాకర్, ఇదిగో పలానా వచ్చాడు మావాడు, లేకపోతే ఇంకొక ఎక్స్ వాళ్ళు వచ్చారు. సో వీళ్ళందరినీ అపీరెన్స్, విజిబిలిటీ, సీయింగ్ ఈజ్ బిలీఫ్. సో దీంతోపాటు 14వ తేదీ అంబేద్కర్ జయంతి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఫైనల్ టచ్ ఇవ్వటం కోసం తను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో తను నిలబెడుతున్నటువంటి గురుమూర్తి ఎలాంటి వ్యక్తి, పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత తను ఈ ప్రాంతం గురించి ఏం మాట్లాడబోతూ ఉన్నాడు. దేర్ ఆర్ ఛాలెంజెస్ నో డౌట్. మేము ఒక జైంట్గా ఉన్నటువంటి, లేకపోతే అసలు అలివిగానటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని, ఒక పెద్ద రాజకీయ పార్టీని మేము ఈరోజు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాం ఇక్కడ. అది మోడీ గారిదే కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, లేకపోతే ఇంకొక ఎవరైనా కానివ్వండి, వాళ్ళ తరఫున వచ్చినటువంటి వెనక నుంచో లేకపోతే సినిమాల నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే రిటైర్ అయినటువంటి క్యాండిడేట్గా ఉన్నటువంటి సోదరిమణి రతన్ ప్రభు గారు కానివ్వండి, ఇవన్నీ ఛాలెంజెస్. సో తెలుగుదేశం పార్టీ అంటామా, రీసెంట్గా చూసినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో గ్రామ పంచాయతీలో ఆల్మోస్ట్ వాళ్ళు పోగొట్టుకున్నారు, లేకపోతే మున్సిపాలిటీస్లో కానీ కార్పొరేషన్లో కానీ ది లాస్ట్ ఎవ్రీథింగ్. తర్వాత ఈ జడ్పీటీసీ ఎన్పీటీసీ నిన్న జరిగినట్లు దే రేజర్ దేర్ హ్యాండ్స్, చేతులు ఎత్తేసి హ్యాండ్స్ అప్ చెప్పేశారు. తర్వాత మొత్తం వాళ్ళ శక్తిని కూడా ఇక్కడ మొత్తం కింద అరికాల నుంచి నెత్తిదాకా శక్తితో కూడా తీసుకొని తండ్రి కొడుకులు వచ్చి ఇక్కడ మాట్లాడుకున్న మాటలు కూడా నిన్న లోకేష్ మాట్లాడుకున్నటువంటి భాష కూడా రాజయ్య రెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర చాలా దరిద్రంగా మాట్లాడాడు. అంటే వాళ్ళు అక్కడ దాకా వచ్చారు. ఓకే, దాని గురించి సెపరేట్ పక్కన మాట్లాడినా, ఈ లోపల నేను ఒక క్వశ్చన్ అడగాల్సింది ఏంటంటే, ఎందుకంటే మిస్ అవుతా సబ్జెక్ట్లోకి వెళ్ళి అసలు పాయింట్ మిస్ అవుతామేమో అని ఒక చిన్న భయం నాకు, అందుకోసం డైరెక్ట్గా అడిగేస్తాను. అంటే స్ట్రాటజీ విషయంలో సామాజిక వర్గం విషయంలో బీజేపీ చాలా తెలివిగా తన అభ్యర్థిని సామాజిక వర్గం పరంగా, ఇద్దరు ఒక సామాజిక వర్గాన్ని కాకుండా బీజేపీకి సంబంధించిన సామాజిక అభ్యర్థిని నిలబెట్టింది, దాంట్లో చాలా స్ట్రాటజీ ఉంది అనేది చాలామంది పొలిటికల్ అనాలిసిస్ చేసే వాళ్ళందరూ మాట్లాడుతున్న ప్రశ్న. ఇస్ ఇట్ కరెక్ట్? అంటే స్ట్రాటజీ ఇన్ ద సెన్స్, ఆ స్ట్రాటజీ ఒక్కోసారి ఫెయిల్ కూడా కావచ్చు. ఓకే, ఆలోచన విధానం అయితే కరెక్టేనా? అంటే ఏవి లేని చోట వాళ్ళది, వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పని లేదా నిర్ణయాన్ని అదే ఒక అత్యంత ముఖ్యమైన స్ట్రాటజీ అనుకుంటే పప్పులో కాలేసినట్టు. రీజన్ నెంబర్ వన్, అంటే మీరు అడిగింది అటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నేను అనకూడదు కాబట్టి మీరే అనాలి నాకన్నా, ఎందుకంటే చనిపోయినటువంటి మా సీనియర్ నాయకులు వీళ్ళు ముగ్గురు కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన అంశం. మీరు వాళ్ళు ఏదో పెద్ద స్ట్రాటజీ వాడారు, అంటే మా సోదరిమణి రతన్ బాబు గారిని తీసుకొచ్చేసి మాదివి సామాజిక వర్గం, అదే కదా మీరు అడుగుతుంది. అంటే మీరు ముందుగా చెప్పినట్టుగా నేను డైరెక్ట్గా వస్తున్నాను, మీరు ఎందుకు భయపడిపోయి ఇండైరెక్ట్గా ఉన్నట్టు. అంటే మనం సామాజిక వర్గాల పేర్లు మనం వాడడం, అంటే ఇక్కడ యూఆర్ రైట్, ఇక్కడ జరిగినటువంటి అంశం ఒకవేళ బీజేపీ వాళ్ళు స్ట్రాటజీ వాడారనుకుంటే ఆ పప్పులో కాలేశారు. ఎందుకంటే ఇది రిజర్వ్డ్ కాన్స్టెన్స్. ఈ రిజర్వ్డ్ కాన్స్టెన్స్లో మాలాస్, మాలా ఓటర్స్ పాపులేషన్ టేక్ ఆల్ 7 కాన్స్టెన్సెస్ ఎక్కువ ఉంది, ప్రొడామినెంట్గా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంది, ప్రొడామినెంట్గా ఉంటుంది. మామూలుగా గెలవాలనుకునే తయారైన ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి వస్తారు బేసిక్గా కదా, మామూలుగా మామూలుగా జనరల్గా ఏదైనా బేసిక్ ఆలోచన వచ్చినప్పుడు అది దాని మీద ఏకీభవిస్తుంది కదా. కానీ వాళ్ళు రివర్స్ వచ్చారు, రివర్స్ వచ్చి దీన్ని స్ట్రాటజీ అని మనల్ని అనుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. కానీ దే ఆర్ గోయింగ్ టు లూజ్ లైక్ ఎనీథింగ్, దే ఆర్ లూజర్స్. అయితే ఎందుకు వాడారు ఈ స్ట్రాటజీ? ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారికైనా మనం ఎమర్జీ కామా? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఈ ఛాయిస్ వచ్చి ఉంటే ఇన్వేరియబులీ ఇన్విటబులీ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని చూస్ చేసుకునే ఉండేవాడు? ఖచ్చితంగా డెఫినెట్లీ నాట్ దిస్. అయితే బీజేపీ దీనిలోకి వచ్చిన తర్వాత అజ్యూమ్ దట్ దే యూజ్ ఏ స్ట్రాటజీ, స్ట్రాటజిక్గా వాళ్ళు వచ్చారనుకుందాం. అయితే కొన్నిసార్లు అది ఫెచ్చింగ్ కూడా కావచ్చు. కల్మినేషన్లో ఎలా ఉంటుందంటే మీరు చెప్పినట్టుగా రతన్ బాబు గారు వచ్చారు కాబట్టి
మా సోదరులుగా ఉన్నటువంటి చాలా మంది ఇదిగో మనకి చాలా కాలం తర్వాత 90 తర్వాత yes మీ మీరు చెప్పబోతున్నదాని 90 తర్వాత వెంకటస్వామి గారు అప్పుడు బీజేపీ తెలుగుదేశం అలయన్స్ లో ఒకసారి వచ్చినటువంటి అంశం ఆ తర్వాత వరలరావు గారు ఓడిపోయారు ఇక్కడ నుంచి పొడి చేశారు కదా ఓడిపోయారు కదా తర్వాత వాళ్ళ ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మొన్న తెలుగుదేశం పార్టీ అప్పుడు వరలరామయ్యకి ఇచ్చారు బీజేపీ అలయన్స్ తెలుగుదేశం అప్పుడు వెంకటస్వామి గారికి ఇచ్చారు కానీ మళ్ళా రివర్స్ సెట్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు పనబాగ లక్ష్మి గారికి ఇచ్చేశారు ఇప్పుడు మళ్ళా పనబాగ లక్ష్మి గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు అయితే దీనిలో ఒక పవన్ కళ్యాణ్ కి ఛాయిస్ ఇచ్చి ఉంటే నేను క్యాండిడేట్ పెట్టుకో మేము సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఏంటంటే మా క్యాండిడేట్ నువ్వు సపోర్ట్ చేయి సో అది రివర్స్ అయ్యింది ఇప్పుడు ఈ రివర్స్ అయినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ స్ట్రాటజీ కొంత పోలరైజేషన్కి ఉపయోగపడే అవకాశం ఉంది పోలరైజేషన్ గెలవటానికి కాదు పోలరైజేషన్ ఇన్ ద సెన్స్ మనకు కూడా ఒక రికగ్నిషన్ కావాలి లేకపోతే మనకి సీనియర్ నాయకులు రిటైర్డ్ సిఎస్గా ఉన్నటువంటి లేకపోతే ఒక ఐదుగురు ఐఏఎస్లు ఉన్నటువంటి కత్తి చంద్రయ్య గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళా నాయకురాలు బీజేపీలో అసలు ఎస్సీసీ ఎవరు చేరకపోతూ ఉంటే సడన్గా బీజేపీ అంటరాని పార్టీ దళితులకి అని అనుకున్న నేపథ్యంలో ఆవిడ పోయి చేరింది కాబట్టి సముద్రంలో మునిగిపోయేవాడికి ఏది లేనప్పుడు గడ్డిపోసి పట్టుకుని దొరుకుతారు కదా ఆ విధంగా ఒకళ్ళు దొరికిందేమో ఎవరో ఒకరు దొరికేరులే మేము వీళ్ళని పెడుతున్నాం స్ట్రాటజీ అని అనుకుంటే ఇక్కడ జనం మాత్రం ఎర్రలు కాదు ఈవెన్ మా సోదరులు కూడా అక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఎవరైనా పొరపాటున మన కమ్యూనిటీ కదా అని అనుకుంటే అది మన పార్టీ కాదు అని వాళ్ళు అనుకుంటారు ఇక్కడ దే డోంట్ లైక్ బీజేపీ దే మే లైక్ రతన్ ప్రభు గారు దెన్ ఛాయిస్ ఎట్ల వాడికి ఇబ్బంది పడిపోతారు సో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఓటర్ని కూడా హ్యాపీ చేయలేరు కమ్యూనిటీని హ్యాపీ చేయలేరు ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆశించుండొచ్చేమో ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ డంప్ చేస్తే లేకపోతే మొన్న దగ్గర బీజేపీ క్యాండిడేట్ ఎవరు ప్రచారంలో ఉన్న బీజేపీ క్యాండిడేట్ ది సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దాసరి శ్రీనివాసులు గారు సడన్గా లాస్ట్లో వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో సో ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రాకెట్లో శ్రీహరికోట నుంచే చాలా ప్రయోగిస్తాం కొన్నిసార్లు కొన్ని సముద్రంలో పడిపోతాయి కొన్నిసార్లు టార్గెట్ ఇది ఇది ఎక్కడ మోస్ట్ ఆఫ్ బీయింగ్ మెకానికల్ ఇంజనీర్ ఇఫ్ హాస్ట్ మీ ఒకవేళ ఆ భాషలో చెప్పాలంటే ఇది ఇట్ మే నాట్ రీచ్ టార్గెట్ సో స్ట్రాటజీ నాకు తెలిసి ఫెయిల్ అవుతుంది కానీ బేసిక్గా వైసీపీ మీ మీ పార్టీ మీరు కేవలం సంక్షేమ పథకాలు మేము ఎన్ని ఇచ్చాం ఒక్కొక్క ఇంటికి ఇన్ని పథకాలు ఇచ్చాం ఒక్కొక్క ఇంటికి ఇంత డబ్బులు చేరాయి అనేది మీరు ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు మీ ముఖ్యమంత్రి గారు పాంప్లెట్ మీద సంతకం పెట్టి మరే డోర్ టు డోర్ ఇస్తున్నారు సో దాని మీద మీద ఆధారపడుతున్నారు నిన్న మొన్న జరిగిన మీటింగ్స్ గురించి నేను ఒకసారి మాట్లాడితే పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీకి మొన్నటిదాకా కొంత బీజేపీ స్తబ్దుగా ఉన్న బీజేపీకి ఒక ఊపు లాంటిది తీసుకుని వచ్చి తన ప్రసంగంతో కావచ్చు తన జనాల్ని తీసుకుని రావడం కావచ్చు ఒక పెద్ద గ్యాదర్ చేయడం కావచ్చు అతను మాట్లాడిన కొంత స్పీచ్ కావచ్చు దాంతో కొంత అక్కడ స్పీడ్ అయింది అనేది ఇక తెలుగుదేశానికి సంబంధించి వస్తే లోకేష్ గారు ఒకవైపు చంద్రబాబు ఎక్కడికక్కడ నడుస్తున్నారు పాదయాత్రలు చేస్తున్నారు మొత్తం 7 నియోజకవర్గాల్లో వాళ్ళ స్పీచ్లు మీరు అంటున్నారు సో మీరు సంక్షేమం మీదనే ఆధారపడి అంటే మీ ముఖ్యమంత్రి ఇంకా ఎలక్షన్కి 2 రోజుల ముందు మీ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు ఇప్పుడు దాకా అయితే మీరు అందరూ కేవలం సంక్షేమం మీదనే ఆధారపడి రోడ్ల దగ్గరికి వెళ్తున్నారు ఓటర్ని ఓటు అడుగుతున్నారు ఇది మీకు వర్కౌట్ అవుతుందా అంటే భారతదేశంలో నాకు తెలిసి ఒక తన మీద తనకు నమ్ముకున్నటువంటి ఒక నాయకుడు చేస్తున్నట్టు ఒక ఎక్స్పెరిమెంట్గా దీన్ని చూడాలి అంటే తను చేసిన పనులకి ఇది రెఫరెండంగా చూడాలి ఆల్మోస్ట్ ఆల్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు చెప్పినట్టుగా ప్రతి ఇంటికి కొంత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం ఎలిజిబిలిటీ ఎక్కడ ఉందో అక్కడ అక్కడికి ప్రభుత్వాన్ని సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీళ్ళు లేవనుకోండి ఏం చేస్తాం ఎక్కడ నీళ్ళు ఉన్న నది దగ్గర నుంచి పైప్ లైన్ వేస్తాం పైప్ లైన్ వేసి మన ఇంటి దగ్గర కుళాయి పెట్టి ట్యాప్ తిప్పుతాం అంతే కదా నీళ్ళు కావాలంటే ఎక్కడ ట్యాప్ తిప్పుతాం రోజు అక్కడ పోయి తెచ్చుకోలేము సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సంక్షేమం అనే ఒక పైప్ లైన్ వేసి ఇప్పుడు దాకా నీళ్ళు ఎక్కడ పోలేదో ఇప్పుడు దాకా తాగటానికి నీళ్ళు లేకుండా ఎక్కడున్నాయో ఎవరైతే ప్రభుత్వం ఉపయోగించుకోలేదో ఎక్కడైతే ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసినటువంటి సమూహాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఐ మీన్ కమ్యూనిటీస్ ఆర్ క్యాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ జెండర్ ఆయన తీసుకున్నది ఏంటంటే వెల్ఫేర్ అనే పేరుతోటి ప్రభుత్వాన్ని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పంచటమే ఇది చాలా విమర్శలు కూడా చేశారు ఇటీవల నన్ను ఒక పెద్ద మనిషి అడిగాడు లేకపోతే మీతో కూడా మాట మొత్తం అభివృద్ధి లేకుండా మొత్తం సంక్షేమాల మీద పోతే ఎవరు సొమ్ము ఉందని పంచుతున్నారు
అంటే ఈ విధంగా దారాదత్తం చేస్తారా అంటే మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే దానికి సంక్షేమ పథకాలను అడ్డంగా పట్టుకుంటున్నారు అనేది ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి కదా మేము డైరెక్ట్ గా అదే అదే నేను అనేది ఇది కాదు ఒక ఒక నూతన వరవడిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు దీన్ని తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి తన మీద తనకు నమ్మకం ఉండాలి ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఏదో మనకి పెద్ద కాంట్రాక్ట్ ఒక రెడ్డి గారికో చౌదరి గారికో లేదా ఇస్తేనే ఇది డెవలప్మెంట్ లేదా బంగాళాఖాతాన్ని మొత్తాన్ని తోడేసి ఇంకో ఏదో కడుతున్నామంటేనే డెవలప్మెంట్ కాదు అసలు డెవలప్మెంట్ వెల్ఫేర్లో ఎందుకు చూడటం లేదు ఆ ఊరికి మంచి నీళ్ళు లేవు ఆ ఇంటికి ఆకలి ఉంది ఆ ఇంట్లో దరిద్రం ఉంది దాన్ని ఎరాడికేట్ చేయటం కోసం ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పెద్దగా ప్రభుత్వాన్ని తీసుకొస్తూ ఉన్నాడు అంటే ఆ ఇంట్లో మూడు పూట్ల అన్నం తినేట్టుగా చూస్తూ ఉంటే అన్నం తినేటువంటి వాడు ప్రభుత్వాన్ని ఉపయోగించుకునేటువంటి వాడు వాడు మైండ్ ఫ్రెష్గా పనిచేస్తుంది ఈజ్ ఇట్ నాట్ ద డెవలప్మెంట్ అసలు హ్యూమన్ డెవలప్మెంట్ హ్యూమన్ ఇండెక్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది 100% ఎక్సలెంట్ అయిన సమాధానం అనేది నా అభిప్రాయం అందుకే అమర్త సేన్ మనకి నోబెల్ బహుమతి వచ్చినటువంటి అమర్త సేన్ ఆయన ఏం చెప్తారంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అమర్త సేన్ ఆఫ్టర్ గెటింగ్ ది నోబెల్ పీస్ ఐ మీన్ ఎకనామిక్స్లో వచ్చిన బహుమతి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడు స్టిల్ అప్పటికి 68 సంవత్సరాలు అనుకుంటా ఇండిపెండెన్స్ భారతదేశానికి స్టిల్ మై కంట్రీ ఈజ్ అండ్ డెవలప్డ్ ఇట్స్ డెవలపింగ్ స్టిల్ అండ్ సంబడి ఆస్కిన్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది ఏంటి దీనికి సమాధానం అంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే మా దేశంలో మా దేశ నైసర్గిక స్వరూపాన్ని అనేకమైన జాతులు ప్రాంతాలు కులాలు మతాలతో ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని సరిగా అర్థం చేసుకునే లీడర్షిప్ పొలిటికల్గా రాలేదు అందువల్ల అది ఇంకా వెనకబడి ఉందని చెప్పాడు దెన్ ఆయన ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని పర్ఫెక్ట్గా ఏ నాయకుడు చేస్తాడో ఏ నాయకుడు అంటే ఈ దేశంలో మనకి ప్రధానమంత్రి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని అంటే ప్రభుత్వాన్ని ప్రజలకి తీసుకొచ్చి పెట్టేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక తుఫాన్ వచ్చింది ఏం చేస్తాం మనం 2 కేజీల బియ్యం 5 కేజీల బియ్యం ఉల్లిగడ్డలు చింతపండు పప్పు అన్నీ పంచుతాం కానీ తర్వాత వాడు చచ్చిపోతున్నా మనం పంచం గోడలు మురిగిపోతూ ఉంటాయి పంది కుక్కలు తింటూ ఉంటాయి సంవత్సరానికి ఒకసారి చూసి అన్నీ అయితే బంగాళాఖాతం లభిస్తాం అమర్సన్ మోడల్ ఏంటంటే అవన్నీ ప్రజలకు పంచండి అన్నాడు ప్రజలకు పంచితే అద్భుతంగా ఉంటారు మీరు నాకు తెలిసి హైదరాబాద్ చాలాసార్లు వచ్చి ఉంటారు మీరు హైదరాబాద్తో మీకు అవినవ సంబంధం ఉంది మీరు 1000 రూపాయలు జేబులో వేసుకొని కోటికి వెళ్తే మీకు ఎంత ధైర్యం ఉంటుంది అసలు ఏమి లేకుండా మీరు కోటికి పోయారనుకోండి అలాంటి ధైర్యమే ఈ సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టాన్ని అద్భుతంగా ఆయన జనాలకు పంచుతూ ఉన్నాడు సో ఈ వెల్ఫేర్ని నమ్ముకొని సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చినటువంటి హాస్టల్ నుంచి వచ్చినటువంటి గురుమూర్తిని ఈరోజు అతను ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టాడు కాబట్టి నేను అనుకుంటున్న వెల్ఫేర్ మోడల్ జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వబోతా ఉంది ఒకవేళ ఇది రిజల్ట్ ఇస్తే ఇది యాడిస్టిక్గా తీసుకొని గతంలో ఏమాత్రం వెల్ఫేర్కి దూరంగా ఉన్నటువంటి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా లెంపలేసుకొని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నటువంటి వాళ్ళు లేదు లేదు మనం వెల్ఫేర్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ వెల్ఫేరే చేయాలని రమ్మనండి కమాన్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రమ్మనండి ఈ దేశం అభివృద్ధి ప్రధానం అద్భుతంగా నడుస్తుంది మనం అమెరికా లాగానో జర్మనీ లాగానో ఇంగ్లాండ్ లాగానో లేకపోతే ఇంకొక ఎదిగినటువంటి దేశంగా మనం ఉంటాం అంటే లీడర్షిప్ ఎలా ఉండాలంటే లీడర్షిప్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ సంఘర్షణతోనే నాయకత్వం సృష్టి అంటాం లీడర్ అనేవాడు అక్కడ దాకా వెళ్ళి ఆలోచించకుండా పెరిఫెర్లోనే ఏసీ రూమ్లోనే ఆలోచించి ఎలక్షన్లోనే మాట్లాడి లేకపోతే తాయిలాలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమాన్ని ఏమంటున్నారంటే ఓట్లు కొనుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నారు అదే కదా రెగ్యులర్ రాంగ్ కాన్సెప్ట్ కదా అసలు నువ్వు బీయింగ్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ లేక ఒక ముఖ్యమంత్రిగా డిజైన్ చేసుకున్న ప్రోగ్రామ్ని అవి నవరత్నాలు అంటామా లేకపోతే ఇంకా అవసరం ఉంటే ఇద్దాం అనుకుంటున్నామా పేద ప్రజలకు ఇస్తా ఉంటే ఇతన్ని విమర్శలకు గురిచేసి ప్రతిరోజు రాష్ట్రం దివాలా తీసింది ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వడానికి కూడా లేవు నేను అడుగుతున్నా అసలు ఈ దేశమే ఎప్పుడు దివాలా తీసింది తాకట్లో భారతదేశం తరుమల రామగిరి నాగిరెడ్డి రాయలేదా ఎప్పుడో రాశాడు ఆయన ఎప్పుడో రాశాడు కదా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తల్లోనే తాకట్లో భారతదేశం తాకట్ అంటే ఏంటి రష్యా వాడికి తాకట్టు పెట్టడం అంటే ఏం కాదు రష్యా నుంచి పంచవేశ ప్రణాళికల్ని మనం తీసుకొని అవసరమైతే ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకొని నేను అడుగుతున్న నెహ్రూ దగ్గర నుంచి ఇప్పుడు దాకా మోడీ దాకా ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకోలేదా ఈరోజు భారతదేశం మన ప్రతి మనిషిని నిలబెట్టి ఎంత అప్పు ఉంది ఇంకో దేశానికి ఈ దేశం అంటే మోడీ ఏమైనా 67,000 రూపాయలు ప్రతి వ్యక్తి మీద అప్పు ఉందని మోడీ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్రం దివాలా తీసింది ఏంటి ప్రతి ప్రభుత్వం కూడా అప్పు చేస్తుంది పివి నరసింహరావు గారి దేశం ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు సినారియాని ఒకసారి మీరు తీసుకోండి మొత్తం అయిపోయింది ఇంకా లిబరలైజేషన్ తీసుకొచ్చాడు
గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంకులో ఉన్న బంగారాన్ని కూడా వేరే చోట తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి నడిపించాడు అనేది మన చరిత్రలో చదువుతాం. కానీ మీరు ఇదే దిశగా ఆలోచించుకొని అప్పుల మీదనే ప్రభుత్వం నడిపించాలి, ఇక మనం మన స్వయంగా ఎప్పటికి సాధిస్తాం ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇటువంటి అంశాలను మాట్లాడుకున్నప్పుడు మీరు ఎప్పటికి మీకు ఏమన్నా దాని మీద ఒక ఐడియా పెట్టుకున్నారా, లేకపోతే అప్పులతో ఈసారి నడిపించేస్తాను? నేను అనేది టోటల్గా అప్పు తీసుకొచ్చి నడుపుతామని కాదు, అప్పు అనేది ఒక నిరంతరంగా వస్తున్నాడు ప్రక్రియ, ఒప్పుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు ఎవడు ఏం పని చేయకుండా మీ అందరూ ఉన్నాడు బాబు నేను ఉండి ఎసురు పెట్టి అన్నం వండి పచ్చడి చేసి లేదా పప్పు చేసి పెడతానని చెప్పట్లేదు. కొంతకాలానికి ఇంటికి కూడా నేరుగా భోజనం తీసుకెళ్లి అన్నం గోరుముద్దులు పట్టించే పరిస్థితికి వచ్చేస్తున్నారేమో. అది అలా అనిపిస్తుంటుంది, అంటే చూసేవాళ్ళకి విమర్శించేవాడికి, అంటే పేదవాడు అంత చులకనైపోయాడు. ఒక ముఖ్యమంత్రి పేదవాడిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉంటే పేదరికాన్ని పోగొట్టాల్సింది మానేసి పేదవాడిని అవహేళనగా మాట్లాడే నాయకులు రాజకీయ పార్టీలు తయారైపోయాయి. అక్కడ తీసుకొచ్చి నోట్లో పెడతాడా కొంతకాలం తర్వాత? నోట్లో పెడితే తప్పేంటి? ఈరోజు మనం హాస్పిటల్లో ఉన్నవాడికి ఏమి స్పృహ లేకుండా బాడీ లేకుండా ఉన్నవాళ్ళకి నర్సులు అన్నం పెట్టి వాడు బతికించట్లా? అన్కాన్షియస్ స్టేజ్ నుంచి కాన్షియస్ స్టేజ్ దాకా తీసుకురావటం లేదా అనుకుందాం. అంటే దాన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? అంటే నీ స్కేలింగే తప్పని చెప్తాను నేను. అంటే వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని సరిగా అర్థం చేసుకోలేక రకరకాల వక్ర భాషలు చెప్పి ఆయన అభాస్వాలు చేసి రాష్ట్రం దివాలా తీసింది, ఇంకెవరు అప్పులు ఇవ్వటం లేదు, ఈ నేపథ్యానికి తీసుకెళ్లిపోయారు. నేను అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉన్నాడు ఆఫ్టర్ డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పు చేయలేదా? చేయలేదా? చేశాడు కదా. ప్రపంచవ్యాప్తంగా తిరిగింది ఎవరు సపరేట్ విమానం వేసుకొని తను కదా, ఎలా మాట్లాడతారు ఇప్పుడు? లేకపోతే మనం అనుకున్నటువంటి నెహ్రూ దగ్గర నుంచి ఈరోజు దాకా అప్పులు అనేది సర్వసాధారణంగా ఒక ప్రభుత్వం తీసుకుంటుంది, మళ్ళీ చెల్లిస్తూ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దాట్ అసలు ఏమి చేయకుండా సోమరులాగా ఉన్నారని అనుకోవటం లేదు. ఎవరి పని వాడు చేస్తూ ఉన్నాడు. వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కుదుపు ఏంటి? కరోనా అనే ఒక కుదుపు ఈ రాష్ట్రాన్ని అసలు మోడీయే చేతులు ఎత్తేసాడు కదా. మోడీ 8 కోట్ల మంది వలస కార్మికులు నడిచిపోతే అలిసిపోయి రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటే, రైలు కట్టాల మీద అలిసి పడుకుంటే, గూడ్స్ బండి వెళ్ళి 14 మంది చనిపోతే, 8 కోట్ల మందికి రేషన్ ఇచ్చాడని చెప్పుకున్నారు ప్రభుత్వం. అసలు వలస కార్మికులనండి, వీడికి రేషన్ కార్డు లేదు, వాడిని పోనివ్వండి, ఉంటే మనం సాగలరా బాబు, సాగే క్రమం లేదు మన కరోనాలో అని చేతులు ఎత్తేసిన ప్రభుత్వం దొంగచాట్లు ఎక్కలేని చెప్పిందంటే 8 కోట్ల మందికి నేను మళ్ళా రేషన్ ఇచ్చానని చెప్పింది. హూ ఆర్ ఆల్ దీస్ 8 కోర్స్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ ఈవెన్ ఎ రేషన్ కార్డ్? అంటే అలాంటి క్రైసిస్ పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదలను వదిలేశాడా? ప్రతి ఇంటికి ఏదో రూపంలో చేశాడుగా సార్. దీన్ని ఏ స్కేల్తో కొలుస్తారు సార్? మీరు చెప్పండి నాకు. అసలు హ్యుమానిటీ అనే దాన్ని ఒక డివైస్ తయారు చేసి ఆ ముందు ధైర్యం, అప్పుడున్న పరిస్థితులు అన్నిటికీ అసలు ముందుగానే అవసరమైతే ఉల్లిగడ్డలు కొనండి, ఎర్రగడ్డలు కొనండి, మనం అవసరమైతే ఇయ్యాల్సి వస్తుందేమో అని కూడా మీ అధికారులందరితో మంత్రులందరితో మాట్లాడి సందర్భం కూడా ఉంది. ప్రొక్యూర్ చేసి పెట్టుకోండి అవసరమైతే. 3 నెలలకు అవసరమైన ఎన్ని కూడా ముందుగా కొనుక్కోమని చెప్పి పెట్టాడా? దాన్ని ఎందుకు మనం చూడటం లేదు? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అంత హృదయం ఉన్న మనిషిగా, అంత మిషనరీ మనస్తత్వం తన నిలువెల్లో ఉన్న వ్యక్తిగా కరోనాలో మనం చూసాం కదా. అప్పటి నుంచి ఇప్పుడు కూడా కరోనా ఎంటాడుతూనే ఉంది కదా. మళ్ళీ ఇదిగో రేపు ఏమవుతుందో తెలియదు. ఇంత క్రైసిస్ని అధిగమించి ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తోలనాడతారు? ఇతను డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటాడు, లేకపోతే వెల్ఫేరే చేస్తాడు, అభివృద్ధి లేదు. నేను అడుగుతున్నా, ఈ ఇదే ప్రభుత్వంతో పాటు వచ్చిన ప్రభుత్వమే కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడా. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ కట్టిన ప్రాజెక్టులు చెప్పండి నాకు, లేకపోతే 29 రాష్ట్రాలు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు చెప్పండి. కరోనా టైంలో వేర్ ఇస్ ద డెవలప్మెంట్ ఇన్ ఇండియా? ఎక్కడన్నా ఎవడన్నా ఒకటి కట్టాడా? ఎక్కడన్నా ఒకటి నిర్మించాడా? కానీ ఆ సందర్భంలోనే కదా రేపంతా బీజేపీ మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, పెద్ద నేతలు అందరూ కూడా తిరుపతికి రావాలని ఒక ప్రయత్నం రమానండి సార్. నేను అడుగుతున్నా, వాళ్ళందరూ రావాలి, సెంట్రల్ గవర్నమెంట్లో వెళ్తున్నటువంటి నాయకులందరూ కూడా. లెట్ దమ్ ప్రామిస్ సంథింగ్ టు ది ఆంధ్రప్రదేశ్ ఆర్ అదర్వైజ్ అట్లీస్ట్ తిరుపతి. ప్రజల్ని గెలుచుకొని ప్రజల హృదయాల ద్వారా ఓట్లు సంపాదించుకోమనండి. అంతకుముందు వచ్చినటువంటి ప్రధానమంత్రి అప్పట్లో 2014 ఎన్నికల్లో కాబోయే ప్రధానమంత్రిగా వచ్చేసి తల్లిని చంపి బిడ్డను తీస్తున్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి తోలాలన్నాడు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు. ఇక్కడే లార్డు వెంకటేశ్వర సాక్షిగా ఇప్పుడు ఎందుకు ముఖం చాటేశాడు?
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా గడ్డం పెంచుకొని పోయినసారి ఎన్నికలు స్టార్ట్ అయినటువంటి కరోనా సందర్భంగా ఇక్కడ దాకా పెరిగిన గడ్డాన్ని చూపిస్తూ వెస్ట్ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ మోడల్ అనుకుంటావా? లేకపోతే కారణం ఇక్కడికి వచ్చేసి ద్రవిడియన్ ప్రాంతంగా ఉన్నటువంటి తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలకి నాలాగనే పెరియార్ కూడా ఉండేవాడు అని చెప్పడానికి అనుకున్నావు. నువ్వు గడ్డాలు పెంచుకున్నది చాలా మంది సాధువులు పెంచుకున్నారు, లేకపోతే తీరిగి లేని వాళ్ళు పెంచుకున్నారు, లేకపోతే సమాజం మీద విరక్తి కలిగిన వాళ్ళు పెంచుకున్నారు. మీరు ఫ్యాషన్ కోసం పెంచుకున్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలమైపోయారు. మీరు నిజంగా పాలకులు అయితే ఐఎమ్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్ టు ది బీజేపీ పీపుల్, నిజంగా ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు అయితే యూ బ్రింగ్ యువర్ ప్రైమ్ మినిస్టర్ రమ్మన్నాడు ఇక్కడికి. బై ఎలక్షన్స్లో మీరు ఏ స్ట్రాటజీ వాడే, స్ట్రాటజీలో బటన్ నొక్కడం మర్చిపోయారు కదండి. ప్రధాని మీద రాకపోతే బటన్ నొక్కడం మర్చిపోయినట్టే కదా. మీ స్కడ్ ఎక్కడ పడుతుందో తెలీదు. ప్రధానమంత్రి ఇస్ బికమ్ ఏ ఎస్కేపిస్ట్. జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్క మాట అనడానికి అర్హత కోల్పోయారు వాళ్ళు. కానీ అందుకనే చంద్రబాబు మీరిద్దరు కలిసి ఈ ఎలక్షన్ చేస్తున్నారు, బీజేపీ జగన్ కలిసి ఈ ఎలక్షన్ లోపాయకరంగా చేస్తుందని చంద్రబాబు అంటుంటే, జగన్మోహన్ రెడ్డి గారు లోపాయకర తరవేంటి? అతను ఒక నిరుపేదను తీసుకొచ్చి నిలబెట్టి వెల్ఫేర్ని నమ్ముకొని మొత్తం పార్టీ కేటర్ మొత్తాన్ని మీరు వెళ్ళి పనిచేయండి, ఇంటింటికి వెళ్ళండి, మనం వెల్ఫేర్ మోడల్ చెప్పండి అని ఆయన ఉన్నాడు. బీజేపీ వైసీపీ కలిసిపోయేది లేకపోతే అండర్స్టాండింగ్ ఏముంటుంది? ఉంటే వాళ్ళకు వాళ్ళకు ఉండాలి. నాకు తెలిసి ది ఐ థింక్ ఎమర్జింగ్ మోడల్ ఇన్ ఫ్యూచర్, ఏది ఎమర్జ్ అవుతుందంటే బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి వర్సెస్ వైసీపీ వచ్చే మోడల్ ఒకటి ఎమర్జ్ కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా కొద్ది చీకటి నుంచి ఎరగ నుంచి ఒక తెరగప్పుకొని ఉన్నాడు. కాబట్టి వైసీపీ కదా అనాల్సింది. తెలుగునే వైస్ పాలిటిక్స్ని కరెంట్ అఫైర్స్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దే హ్యావ్ టు బ్లేమ్ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చూటిగా మీరు నేను ఒకే డైరెక్షన్లో కూర్చున్నాం. ఇక్కడ మనకి సైన్ కరువులు లేవు, ఇలా ఇలా పోయే కరువులు లేవు. స్ట్రేట్గానే ఉన్నాం, స్ట్రేట్గానే మాట్లాడుతున్నాం. కానీ బీజేపీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా లేదు. బీజేపీ సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయన ఎన్ని పుస్తకాలు చదివాడో ఏమో తెలియదు, మీరు ఇందాక అన్నారు ఊపు తీసుకొచ్చాడు, ఆయన నడకే ఒక ఊపు మామూలుగా, తర్వాత జరిగేదంతా కూడా ఏమీ ఉంటుంది. అంటే నడకే ఒక ఊపు అంటే ఏంటి అర్థం ఏంటి అంటే ఆయన అలాంటి దాన్ని క్రియేట్ చేసి పెట్టాడు. పోయినసారి ఎన్నికల్లో పాపం రెండు చోట్ల నిలబడ్డాడు, ప్రజలు ఎక్కడ కూడా ఆదరించలేదు. అట్లీస్ట్ ఒకచోట వాళ్ళ అన్నన్న ఒకచోట గెలిపించారు, ఈయనకి అది కూడా లేదు కదా. అంటే మీరు తిరుపతి సభ తర్వాత ఒక్కసారిగా వైసీపీ పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడి విపరీతంగా ప్రారంభించింది. అంటే పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మీరు ఎదురుదాడికి దిగారా అంటే ఏంటి? అంటే ఏం ప్రశ్నలు అడిగాడు? ఒక సపోజ్ ఈ పుట్ మై క్వశ్చన్ వేర్ పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్న ఒకటి నన్ను అడిగితే నేను చెప్తాను. ఆయన్ని ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఏముంటుందండి? ఆయన సరెండర్ అయిపోయి తెలుగు బీజేపీ పార్టీకి చేస్తూ గందరగోళం పడుతూ ఉన్నాడు. ఈరోజు బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కనీసం బీజేపీ కన్నా కొద్దిగా బెటర్ అనుకున్నాడు కదా ఇతను. ఇతనికన్నా కొన్ని వచ్చాయి అక్కడక్కడ. కానీ ఆయనే ఒక ఊపిస్తున్న నేపథ్యం దేనికోసం అంటే అలా కనబడుద్ది. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరో కాబట్టి, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి, వాళ్ళ అన్నగారు ఒక రాజకీయ పార్టీ పెట్టి మూసేసి ఈరోజు మళ్ళీ తమ్ముడిని సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, ఆ తమ్ముడు ఈరోజు బీజేపీ వెనకాల నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన వస్తే ఒక ఊపుగానే కనబడుతుంది. కానీ కన్వర్షన్ జరగాలి కదా. సో ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్, నీకు అవుట్పుట్ ఏం జరుగుతుంది? మన జరిగినటువంటి 2019 ఎన్నికల్లో పాపం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడన్నా సరైనటువంటి అవుట్పుట్ వచ్చిందా? ఇది మున్సిపాలిటీలో ఏదన్నా సింబల్ ఉంటుంది, పంచాయతీలో సింబల్ కూడా లేదు కదా. అది పవన్ కళ్యాణ్ గారిది ఎందుకు అనుకోవాలి? లోకల్గా ఉన్నటువంటి ఆ ముఠాలకో లేకపోతే ఆ ఇంటి పేరోళ్ళకో లేకపోతే అక్కడ ఉన్న కమ్యూనిటీస్కో పడక వాళ్ళు గెలిపించారనుకుందాం, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, గెలిచారా? గెలిచారు. మెజార్టీ వచ్చిందా? వచ్చింది. ఓడిపోయారా? ఓడిపోయారు. దేర్ ఇన్స్ ద మ్యాటర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది జనరల్ ఎలక్షన్ ఆర్ ది అదర్ ఎలక్షన్స్ లేదా బైపోల్, ఇప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికల్ని ఇవి చూసినప్పుడు నిజంగా ఒక పొలిటికల్ పార్టీ స్టాండ్ ఉండి, సిద్ధాంతాలు ఉండి, వాటి మీద నడుస్తున్న విధానాన్ని మనం పర్ఫెక్ట్గా మెజర్ చేయడానికి ఒక ప్రయత్నం చేయాలి. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదానికి, ఆయన చదివిన దానికి, ఆయన చేసినటువంటి సినిమాలకి, లేదా ఈరోజు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నదానికి ఏమైనా తేడా ఉందా చెప్పండి మీరు నాకు? ఆయన మాయావతి గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టాడు కదా, కమ్యూనిస్టుల పార్టీతో కలిసి పనిచేశాడు కదా, ఈరోజు బీజేపీ పార్టీతోటి కలిసి పనిచేస్తున్నాడు కదా. అంటే చేయకూడదు కదా, ఈ హెస్ గాట్ ఎవ్రీ ఫ్రీడమ్. నేను ఆయన్ని అలా చేయకూడదు ఇలా చేయాలని నేను చెప్పే సాహసం నేను చేయట్లేదు. కానీ వేర్ ఇస్ యువర్ స్టాండ్? ఈరోజు బీజేపీతోటి నువ్వు ఉన్నావు, నీకు టికెట్ అడిగావు, నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేసావు, వాళ్ళతోటి కలిసి ఒక బహిరంగ సభ. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ పెడితే తప్ప పెట్టుకోవాలని దశలో బీజేపీ వాళ్ళు ఉన్నారు.
దాన్ని మనం ఊపు అనుకుని దాని మీద మనం చర్చిస్తూ ఉన్నాం. పవన్ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు నడకే ఒక ఊపు, ఆ తర్వాత అంతా కూడా జీరో ఉంటుంది. సో కాబట్టి దీని నుంచి మీరు ఏదైనా వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ గారికి ఏదైనా వస్తుంది అంటే వస్తుందంటే గెలుస్తుంది లేకపోతే వాళ్ళకి చాలా ఓట్లు వస్తాయి అని అనుకుంటే మీరు నన్ను అడిగితే నా లెక్కలు పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే బీజేపీకి కలిపి ఆన్ అన్ యావరేజ్ ఆన్ అన్ యావరేజ్ ఇన్క్లూడింగ్ ద 7 కాన్స్టిట్యూన్సీస్ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీస్ పుట్టగదర్ తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ మొత్తం కలిపి ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 ఓట్ల కన్నా ఎక్కువ వస్తే మళ్ళీ మన ఇద్దరు మాట్లాడుకున్నాం. మరి జుపుడి గారు లెక్కలు చాలా అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక పార్టీ జెండా మోస్తున్నాను కదా అని చెప్పి మీరు జనరల్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఎస్ నేను చెప్తున్నా ఆన్ అన్ యావరేజ్ షోమీ షోమీ గూడూరులో బీజేపీకి ప్లేస్ ఉందా? యూ టెల్ మీ బీజేపీ జనసేన బీజేపీ బీజేపీ ప్లేస్ ఉందా? లేదు. లేదని మీరే చెప్తున్నారు కదా జీరో కదా దాని అర్థం అంటే ఇట్ హెస్ బీన్ మార్జినలైజ్డ్ లైక్ ఎనీథింగ్ అవునా? సరే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఊపు ఉందో నేను చెప్తాను మళ్ళీ. సో గూడూరులో లేదు. వాట్ అబౌట్ సూళ్ళూరుపేట? లేదు. మీ ఆన్సర్ నేను చెప్తున్నా, మీరు నెల్లూరు వారు కాబట్టి మీ సర్వేపల్లి లేదు అవునా? తర్వాత ఇటు వస్తే కాళహస్తి కొంత ఉండొచ్చు, కొంత ఉండొచ్చు. తిరుపతి వెంకటగిరి కొద్దిగా కొద్దిగా ఉంది. మీకు ఎక్కువ కనబడే సత్యవేడు తిరుపతి, సత్యవేడు కొద్ది కనబడుతుంది. మీకు ఎక్కువ ఒక జంక కనబడేది ఎక్కడ? తిరుపతి కనబడుతుంది. తిరుపతి కనబడుతుంది. తిరుపతి కాలస్తి కొంత కనబడుతుంది అంతే కదా. రిమైనింగ్ అవుట్ ఆఫ్ 7 50 అవుట్ ఆఫ్ 7 50 బీజేపీ బిగ్ జీరో. పవన్ కళ్యాణ్ గారికి కొంత ఉంది. ఎంత ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి? నాకు తెలిసి ఆవరేజ్గా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి ఒక 1000 ఓట్లు వస్తాయి. మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలో కలిపి ఒక 7000 ఓట్లు రావడానికి ఒక అవకాశం ఉంది బీజేపీ క్యాండిడేట్కి. పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్స్ మొత్తం బీజేపీకి ఓటేస్తారా అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ గారి కన్నా బీజేపీ కన్నా ఎక్కువ ఉందని అనుకుందాం. కానీ ఈజ్ దట్ గోయింగ్ టు వర్క్ దట్ ప్రిన్సిపల్ ఆర్ దట్ ఈక్వేషన్ కరెక్ట్గా నీకు ఎలక్షనీరింగ్లో కనపడుతుందా? గత చరిత్ర ఒకసారి తీసుకోండి. మనం ఒకసారి తీసుకుందాం. చిరంజీవి గారు ఇక్కడ గెలిచారు అవునా? తర్వాత ఏమయ్యారు? తర్వాత ఎవరు గెలిచారు? చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరఫున మొన్న ఆయన గెలిచాడు. మాజీ టీటీడీ చైర్మన్ ఐ మీన్ నిలబడ్డాడు. ఎన్ని ఓట్లు వచ్చాయి? హార్డ్లీ 20,000 ఓట్స్. హార్డ్లీ అంటే ఒక తిరుపతిలో ఒక పెద్ద పిలిగ్రిమేజ్ సెంటర్గా ఉండి ఒక మతాన్ని నిజంగా బీజేపీ వాళ్ళు కొంతమంది వ్యక్తులందరూ కలిసి ఇక్కడ నువ్వు ఒక రిలీజియన్ని తీసుకొచ్చి ఎంత పూసినా నాకు తెలిసి ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ క్లవర్. దే హ్యావ్ బీన్ డిసైడెడ్ టు మూవ్ టు మార్చ్ అలాంగ్ విత్ ది జగన్మోహన్ రెడ్డి. ఉండొచ్చు కానీ మీరు మరీ బీజేపీ మీరు చెప్పండి. నేను చెప్పాను సార్, యూ డిఫర్ నాతోటి మీరు డిఫర్ అయ్యి మీరు నెల్లూరు వాళ్ళు అయ్యండి. మీకు గూడూరులో జీరో, సూళ్ళూరుపేటలో జీరో, మీకు సర్వేపల్లిలో జీరో, లేకపోతే వెంకటగిరిలో జీరో, నీకు మిగిలినటువంటి దానిలో బీజేపీ ఒక తిరుపతి మీద ఆధారపడితే ఒక తిరుపతిలో ఒక 50,000 వస్తాయి అనుకుంటున్నారా? ఛాన్స్ లేదు, ఛాన్స్ చాలా తక్కువ. అసలు అంత స్కోప్ అయితే లేదు. కానీ ఓవరాల్గా జనసేన బీజేపీకి మద్దతు ఉంది కాబట్టి జనసేన ఓట్లు ఎలాగో కొంత పర్సంటేజ్ బీజేపీకి పడతాయి కదా అనే యాంగిల్లో నేను మాట్లాడుతాను. నా ఈక్వేషన్ నేనే చెప్పనా? పోయినసారి పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, రిపబ్లికన్ పార్టీ, బీఎస్పీ పార్టీ అండ్ జనసేన అన్నీ కలిపినా ఎక్కడ రాలేదు సార్. సరే అది నిజమే. కానీ అంటే అంటే మీ అంచనా ఒక 7,000-10,000 ఓట్ల తాగిపోతుంది బీజేపీ జనసేన అని అంటారా? మీ పర్ఫెక్షన్ దట్స్ వాట్ ఐ సెడ్. అందుకే నేను అంటున్నా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం కూర్చుంటాం గ్యారంటీ. ఈ సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి. ఒకవేళ నేను చెప్పింది రైట్ అయితే మీరు ఎందుకు అప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్కువ ఎక్కడ వచ్చినాయి? నేను ఇస్తా రీజనింగ్. నేను ఒక ఆశావాదంతో మాట్లాడదాం. నాకున్నటువంటి నాకు అంతున్న లెక్కల ప్రకారం ఇంతవరకే ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అసలు అనుకున్న విధంగా గూడూరులో వచ్చినాయి అనుకోండి, అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ 2024కి చాలా జాగ్రత్త పడాలి మేమందరం కూడా. మరి అదే కదా నేను చెప్పి పడాలి. ఇప్పుడుకున్నటువంటి అందుతున్న లెక్కల ప్రకారం మీరు అన్ని కాకి లెక్కలు వేసుకుంటున్నారేమో అని కదా. అంటే కాకి లెక్కలు, కాకి లెక్కలు కాకుండా నెమల లెక్కలు ఏమైనా ఉంటాయా? కోయిల లెక్కలు ఏమైనా ఉంటాయా? ఎక్కాలి ఒకటే కదా, రెండు ఎక్కడ మూడు ఎక్కడ ఇయ్యే కదా. ఫలితాల తర్వాత మళ్ళీ మనం కూర్చున్నప్పుడు మీరు నన్ను పిలవండి సార్, నేను వస్తాను. ఒకళ్ళు అంతకన్నా తక్కువ వచ్చాయి అనుకోండి అప్పుడు కూడా పిలవండి, అప్పుడు కూడా మాట్లాడాలి. ఎందుకంటే మీరు చెప్పింది ఆ రోజు కరెక్ట్ అయింది. ఎందుకు మీరు ముందుగానే ఊహించారనే దాని మీద కూడా మాట్లాడుకోవాలి.
అంటే నాకున్న అంచనా ప్రకారం సార్, అంటే వాళ్ళకి ఏదో వాళ్ళని తగ్గించి లేకపోతే ఆ రాజకీయ పార్టీని తగ్గించి లేకపోతే నేను వ్యక్తుల్ని ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయాలని కాదు. అంటే తిరుపతిలో జరిగిన బీజేపీ జనసేన సభకే 30,000 మంది వచ్చారనేది బీజేపీ చెప్తోంది. సభలు ఎప్పుడు కూడా ఎన్నికల్లో రాజకీయ పార్టీలో యాడ్ స్టిక్ కాదు. ఒకవేళ వాళ్ళు కావాలనే మోసం చేస్తున్నారేమో మాటలు కూడా మీరు ఇది మాట్లాడితే అది మాట్లాడతారా? కాదు కాదు సార్, అది కాదు అసలు. అది అది యూ కెనాట్ మెజర్. అసలు దాన్ని ఆ విధంగా మెజర్ చేయలేము మనం. సార్ మీ అంచనా ఏంటి? మీ అంచనా వైసీపీకి ఇన్ని లక్షల మెజార్టీ, ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మేము గెలుపు గురించి మాట్లాడడం లేదబ్బా మెజార్టీ గురించి మాట్లాడుతున్నామని మీరు వాదిస్తున్నారు. మీ అంచనా ప్రకారం, ఈ అంచనా ప్రకారం కానీ జరిగితే పోయినసారి ఎంత మెజార్టీ వచ్చింది? 2,28,000. ఓకే, దానికన్నా మీరు నాకు తెలిసి ఇంకొక 1.5 లక్షలు కలపచ్చు. సో 3, 3.5 అబో అబో దట్ కంఫర్టబుల్ జోన్గా ఉంటాం. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత సీన్ మారిపోయి వన్ సైడ్గా వెళ్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ దెన్ 4-5. ఎందుకంటే ఇక్కడ పలసి పడిపోతుంది, అప్పుడు దాకా ఉండే అవకాశం లేదు. ఇట్స్ సంథింగ్ లైక్ బీజేపీ నుంచి పెద్ద నేతలు మోడీ తర్వాత అమిత్ షా లేకపోతే నడ్డా తర్వాత ఇంకా పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు ఒకవైపు మరోవైపు పవన్ కళ్యాణ్ అంటే నాకు అందరూ వస్తున్నారని ఒక భయంతో మేము ముఖ్యమంత్రి గారు ఇక్కడ సభ ఏర్పాటు చేయాలి. బయట జనాలు తిరుగుతుంటే సార్, మీరు మీకు మా మీద ఏమైనా కోపం ఉంటే డైరెక్ట్ గా అడుగుతున్నానంటే నేను బేసిక్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు మున్సిపల్ ఎన్నికల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో పంచాయతీలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో మీ నాయకుడు కనీసం ఓటు ఏమని కూడా అడగలే. మీరేం చెప్పారు, మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తున్నాయి అంటున్నారు. ఎస్. మూడవది, దీనికి కూడా మా నాయకుడు రాడు అని చెప్పి అన్నారు, కానీ ఈరోజు వస్తున్నారు అని చెప్పి చెప్పారు. అంటే ఏదేమన్నా మీకు ఏమన్నా ఆందోళన ఏమన్నా ఉండాలి? అందుకని ఒకటి అండి, ఎందుకన్నానంటే నేను మీరు మా విధంగా మాట్లాడద్దండి. మా నాయకుడు ఎవరికైనా భయపడతారని మీరు అనుకుంటారు? అది అయ్యే పని కాదు కదా. అంటే జనరల్ గా మాట్లాడుకుంటా, అంటే ఈరోజు పేపర్లు కూడా రాసే కదా, పెద్ద ఎత్తున పేపర్లు కూడా రాసే కదా రాయొచ్చు. కానీ మామూలుగా ఉన్నటువంటి మాకున్న లెక్కలు కానీ లేకపోతే వాళ్ళు ఎంత పెద్దోళ్ళు వచ్చినా, వాళ్ళు ఇంకా నడ్డా గారు అయినా ఇంకా ఇంకెవరన్నా వచ్చినా ప్రధానమంత్రి ఏమైనా వస్తున్నాడా? ఏం ఛాన్స్? ఎందుకు ఆపుకున్నారు బాబు, రావచ్చు కదా. మీరు రావాలని డిమాండ్ చేశారుగా. మామూలుగా ముఖం చాటేసింది, దాని అర్థం అదే కదా. తిరుపతిలో లాస్ట్ టైం వచ్చి అన్ని ఇస్తానని చెప్పిన ఆయన మాట చాటేశారంటే జనాలకి లోపలది బర్న్ అవుతుంది. ఎక్కడ ఉంది బర్న్ అవుతుంది? ఆన్సర్ లేని క్వశ్చన్. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని ఒక బర్న్ అయితే జనాల్లో ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పుడు అందుకే ఆ పెద్ద మనిషి నాకు తెలిసి సమాధానం చెప్పలేక ముఖం చాటేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా బిజీగా ఉండొచ్చు. నేను అనుకోవటం బిజీగా ఉంటే ఉన్నాడేమో. సో అది జనం దే హ్యావ్ టేకన్ ఇన్సైట్. సో అది వర్క్ చేస్తుంది. రెండవది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ వర్క్ చేస్తాయి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారు కాబట్టి మనం కూడా రావాలి, ఆ ఫీర్ కాంప్లెక్స్ తనలో ఉందనుకుంటే దాన్ని టోటల్గా తీసేయాల్సిందే. అది కాదు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన మెజారిటీని మీరు వచ్చిన తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఒకసారి రండి అని ఇక్కడ ఉన్నటువంటి మా సుబ్బారెడ్డి గారు అడిగి ఉండొచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి గారు అడిగి ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కరుణాకరెడ్డి గారు లేవని చెప్పి ఉండొచ్చాము. సో దాని మీద తను మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకునే ఏ సెలక్షన్స్ కదా ఒకసారి వెళ్ళొద్దామని. అంతేగాని డజన్ మీన్ దట్ వాళ్ళు ఎవరో వస్తారు వాళ్ళకి భయపడిపోయి లేదా ఓడిపోతాం అనుకుని లేకపోతే మెజారిటీ తగ్గుతాం అనుకుని, ఈ మూడు అసలు లేవు సార్ మా డిక్షనరీలో. మెజారిటీ తగ్గుతుందని కానీ ఓడిపోతామని కానీ భయపడటం అనేది ఈ మూడు లేవు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు మరి ఇక్కడ 15 రోజుల నుంచి? అంటే ఆయనకి ఉన్నటువంటి ఫ్రీ బోర్డు కదా, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ బైకట్ చేసేవారు అయిపోయింది. వాళ్ళ డెసిషన్ వాళ్ళ మూడు ఎలా ఉంది మీ అంచనా? అంటే నాకు తెలిసి వాళ్ళకు ఉన్నటువంటి 30% లేకపోతే 35% ఓట్స్ వాళ్ళ వాళ్ళకి వస్తాయి. వస్తాయా? ఇంకా తగ్గుతాయా? అంటే నాకు వాళ్ళు సంపాదించుకుంటారు అనుకుంటున్నా. గట్టిగా ఫోకస్ చేస్తున్నారు, అందుకే వాళ్ళు 7 రోజులు ప్రోగ్రామ్ వేసుకొని ఇక్కడే కూర్చున్నారు. అది కూడా వర్క్ డివిజన్ చేసుకున్నారు. లోకేష్ అటు తిరిగితే ఈయన తిరగాలి, తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడాలి, స్క్రిప్ట్ రాసుకొని కొంచెం అబ్యూజింగ్ లాంగ్వేజ్లో కూడా వచ్చేసారు ఛాలెంజెస్. లోకేష్ ఎప్పుడు మాట్లాడిన కొత్త తరహా మాటలు మాట్లాడడం కొత్త ప్రజల్లో కొంచెం కిక్కిస్తుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఏమంటారు మీరు దాన్ని? అంటే అది కిక్కు కన్నా నీకు నాకు తెలిసి లాస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రాజారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని నిన్న ఆయన వాళ్ళిద్దరూ నా గడ్డం ఎంటర్ కూడా వేయకలేరు, అది విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ కదా, అన్పార్లమెంటరీ వ్యవహారం ఆ భాష. అప్పుడు నువ్వు ఛాలెంజ్ చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేయి. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మీరు పుట్టిన కూడా పుట్టలేదు కదా, అసలు ఉన్నారా?
లేదు కదా. ఎలా ఎలా మీ నాన్న ఛాలెంజ్ అయిపోతున్నాడు, మీరేం ఛాలెంజ్ చేస్తారు ఆయన్ని? సో ఇవన్నీ ఏమవుతాయంటే నెగిటివ్ అవుతాయి వాళ్ళకి. అయితే ఒక కొంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, ఒక నెట్వర్క్ ఉంది కాబట్టి కొంతవరకు సస్టైన్ అవుతారు. అందుకే మెజారిటీ ఒకళ్ళు 30% దగ్గర వాళ్ళు ఓట్ బ్యాంక్ ఆగిపోయింది అనుకోండి, రిమైనింగ్ పోలింగ్ దానిలో రిమైనింగ్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఇది బీజేపీ ఇదంతా కూడా నెగ్లిజిబుల్ మేము అనుకోవటం. అంటే బేసిక్గా ఒక అంచనా, అంటే మీరు కూడా పాత ఎలక్షన్స్ అన్ని చూసి ఉంటారు కాబట్టి, ఒక బై ఎలక్షన్ ఉప ఎన్నికల్లో 65% ఓట్ బ్యాంకు దాటితే చాలా బాగా జరిగింది అనేది మనం ఒక అంచనాకు వస్తాం. బేసిక్ చాలా వేరియస్ ఇది సంపతి ఉంటుందని లేకపోతే అతను గెలుస్తాడులే అని డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్లో 65% దాటితే చాలా ఎక్కువ అనే ఒక అంచనా వస్తుంది. కానీ ఇప్పుడు మీకు 5 లక్షలు అనేది మీరు ఒక టార్గెట్తో పనిచేస్తున్నారనేది అందరికీ అర్థమైపోయింది. ఈ 5 లక్షల టార్గెట్ని మీరు రీచ్ కావడానికి దాదాపుగా 82% 83% ఎలక్షన్ జరిగితే కానీ ఆ టార్గెట్ని మీరు రీచ్ కావడం కొంత కష్టం అనే పరిస్థితి. రీచ్ అయ్యే పరిస్థితి ఉందా ఓటర్లనే అంత పర్సంటేజ్ని తీసుకెళ్ళాలనే ఒక దేర్ యు ఆర్. ఇందాక మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి కోరిలేషన్ ఎక్కడ వస్తుందంటే, ప్రతి ఇంటికి పాంప్లెట్ వెళ్తుంది, ప్రతి ఇంటికి వెల్ఫేర్ యాక్ట్ వేస్తున్నాయి, దాంతోపాటు మేమేం ఫోకస్ చేస్తున్నామంటే ప్రతి వ్యక్తి వచ్చి తన ఓటు నేర్చుకోమని చెప్తున్నాం. ఓటింగ్ పర్సంటేజ్ అబోవ్ 80 వెళ్ళింది అనుకోండి, అబోవ్ 60 65 పెరుగుతూ ఉందంటే ఖచ్చితంగా అది పాజిటివ్ ఓట్ టు ది రూలింగ్ పార్టీ, పాజిటివ్ ఓట్. సో దాన్ని బద్ధకం కాకుండా, లేకపోతే ఎండలు ఉన్నాయి లేకపోతే మనం వదిలేయకుండా ప్రతి కార్యకర్త వెళ్ళి అవసరమైతే వాళ్ళని ఓటింగ్ దగ్గర తీసుకొచ్చే ఒక మెకానిజాన్ని పెట్టుకున్నాం. సో పెట్టుకున్నప్పుడు 80% వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా 5 లాక్స్ లేకపోతే నియర్ టు ది 5 లాక్స్ ఆర్ అబౌవ్ ది 5 లాక్స్ అది పెద్ద ఫిగర్ ఏం కాదు. ఒకవేళ అది తగ్గింది అనుకోండి, ఇఫ్ ఇట్ బికమ్ ఐ మీన్ లెస్ దాన్ 65%, అప్పుడు కొద్దిగా అటు ఇటుగా అనుకున్నటువంటి మార్జిన్ తగ్గే అవకాశాలు. కానీ మీ టార్గెట్ అయితే ఓటర్ని ఎంచుకోవాలి, పోలింగ్ బూత్కి తీసుకెళ్ళాలని అనేది పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నట్టు కనుక. నో డౌట్ సార్. ఎలా ప్రతి ఇంటికి వెల్ఫేర్ కార్యక్రమం వెళ్ళిందో ప్రతి ఓటర్ కూడా వచ్చి ఓటు వేయాలనేది చెప్తున్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మా నాయకుడు కూడా రేపు చివరిగా తను ఒకవేళ బహిరంగ సభకి 14th నాడు వచ్చి అడ్రస్ చేస్తే ఈజ్ గోయింగ్ టు అపీల్ టు ద పీపుల్. ఖచ్చితంగా మీరందరూ మీ ఓటుని ఫ్రాంచైజ్ చేసుకోండి, అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా. 2014లో ఇక్కడ బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి 5,26,000 ఓట్లు వచ్చాయి. కానీ మీరు అదే 20% కూడా రావు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే 2014లో బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు? బీజేపీ, టీడీపీ, కారుమంచి జయరాం. బీజేపీ, టీడీపీ, జనసేన అప్పుడు లేదులండి, జనసేన అప్పుడు రిజిస్టర్ కాలేదు. ఈ రెండు అది రాష్ట్రం విడిపోయినటువంటి ఒక నేపథ్యం. నేను అందుకే చెప్తుంది రాష్ట్రం విడిపోయినటువంటి ఒక నేపథ్యం. అప్పుడే వచ్చి మన ప్రధానమంత్రి కాబోతున్న వ్యక్తి మీకు ప్రత్యేక హోదా, అందుకని మీరు రికార్డుల నుంచి తప్పించుకోవడం కోసం ముఖం చాటేస్తున్న ప్రధానమంత్రి అని నేను చెప్పాను. ఇప్పుడు కూడా రమ్మనండి, పెరగడానికి అవకాశం ఉంది. వచ్చి అనౌన్స్ చేయమనండి, అసలు ప్రత్యేక హోదా నేను ఇస్తున్నాను, అక్కడున్న పుదుచ్చేరికే కాదు పాండిచ్చేరికే కాదు, నేను నా ప్రామిస్ నేను కీపప్ చేస్తున్నాను చెప్పమనండి, అనూహ్యంగా పెరుగుతాయి లేదు కదా. సో యూ కెనాట్ కంపేర్ దోస్ ప్రామిసెస్ నౌ వెరిన్ మీరు అసలు తప్పుకొని వెళ్ళిపోయారు కదా. మీ తరపున ఎవరినో ఇంకొకరు పంపిస్తున్నారు. నడ్డా ఎవరు అప్పుడు లేరు కదా అసలు? నడ్డా అప్పుడు ప్రైమ్ మినిస్టర్, ఐ మీన్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ కాదు అసలు. అప్పుడు అమిత్ షా గారు, అమిత్ షా గారు అప్పుడు రాలేదు. అప్పుడు ఉన్నటువంటి మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడో లేదో కూడా తెలియదు క్యాండిడేట్గా సోషల్ మీడియా ద్వారా. ఆ రోజు ఉన్నటువంటి అందరినీ దగ్గరికి లాక్కొని ఓటేసుకొని ఆయన కేసిన కుర్చీల్లో కూడా ఇంకొకళ్ళని కూర్చోబెట్టి ఆయన మామూలు ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని ఈ వేషాలను నేసాడు కదా. సో అప్పుడు కొంత వచ్చి ఉండొచ్చు. అప్పట్లో మీకు బీజేపీ రాజకీయ పార్టీగా లేకపోతే ఒక మతవాద పార్టీగా లేకపోతే ఒక మతంతో వస్తున్న పార్టీగా కూడా చూడలేదు. అప్పుడు నేషనల్ పార్టీగానే, అలయన్స్ పార్టీగానే, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఆ కోపం, ఆ వ్యతిరేకత ఇవన్నీ పనిచేసాయి సార్. మీరు అడిగితే నన్ను 1, 2, 3, 4 ఐ విల్ గివ్ యూ నీర్ అబౌట్ హాఫ్ ఏ డజన్ ఇల్లస్ట్రేషన్స్. సో ఇప్పుడు వాటిని వాళ్ళు చెప్పాలా? ఆ హాఫ్ ఏ డజన్ ఆ సమస్యలకి పవన్ కళ్యాణ్ గారు సమాధానాలు చెప్తే అవి నోట్లు వస్తాయి. అంటే ఒక రాజకీయ పార్టీ స్థాపించి తన గుర్తును కాదని పక్కన గుర్తుకి ఓటు వేయమని చెప్పడం ఒక రాజకీయ ఇప్పుడు చాలామంది బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే డైరెక్ట్గా క్వశ్చన్,
పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి ఇప్పుడు నన్న సభలో గాను బీజేపీకి ఓటేమని చెప్పాలి తన పార్టీ గుర్తు గ్లాస్ కానీ మీరేమో తెలివిగా ఆ గ్లాస్ ని వేరే పార్టీకి ఉపజెప్పేశారు దాంతో కూడా ఒక కుట్ర చేశారు అనేది ఆ జనసైనికులు చెప్తున్నారు ఆ కుట్ర చేయించలేదు మళ్ళా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను చేయించలేకపోయారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళదే కదా చేసుకోవచ్చు కదా సెంట్రల్ గవర్నమెంటే కదా అదేదో ఎవరో ఒకరికి ఇచ్చారు ఎందుకంటే ఆయనకి సింబల్ లేదు కదా పాపం ఇప్పుడు సి అప్పుడేదో ఆయన లోకల్ పార్టీగా లేకపోతే రీసెంట్గా పెట్టుకున్నటువంటి 2019 ఎన్నికల్లో వచ్చింది గ్లాసు 2014లో ఆయన గ్లాస్ లేదు 2019లో గ్లాసు అది కంటిన్యూగా ఈయనకే ఉండదు ఎందుకంటే ఆయనకి 6% ఓట్స్ మొత్తం ఎలక్షన్ దాని ప్రకారం వచ్చి ఉండాలి కాబట్టి ఈ డజన్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ దట్ గ్లాస్ అది ఆయనది కాదు అసలు ఎలక్షన్ కమిషన్ ఎవరికైనా ఇవ్వచ్చు అందుకే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వీళ్ళు ముందు చెప్పుకుంటారు అరే బాబు గ్లాస్ నీది కాదా ఏదో లోటా అనుకొని వచ్చినట్టున్నారు ఈ లోటా నీది కాదు ఇది మాది మేము ఎవరికైనా ఇవ్వచ్చు కాబట్టి నీకు ఎప్పుడు ఉంటుందంటే వెన్ యూ అటైన్ ది ది ఓటర్స్ ఇన్ ఎలక్షన్ 6% అండ్ అబోవ్ నీకు వచ్చున్నట్లయితే నీదే నీకు రాలేదు కదా అదే అదర్ దాన్ దట్ 4 రాష్ట్రాల్లో నీకు వచ్చి ఉంటే నేషనల్ పార్టీ ఒక లై ఉంటే అది నీదే ఇప్పుడు బీఎస్పీకి ఉంది ఏను గుర్తుంది పోలేదు ఇంకా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు నేషనల్ వైడ్గా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో గెలిచారు కమ్యూనిస్టు పార్టీలో సుత్తి గొడవలు ఉంది వాళ్ళు పోలేదుగా పోయిందా వాళ్ళేమో లోటాలు లేకపోతే ఇంకా ఇంకో దాని చుట్టూ తిరగట్లేదు కదా ఈ లోటా ఈయనకి ఇంకా పర్మనెంట్ కాల ఆయన పెట్టుకున్నాడు అది ఎవరికైనా పోవచ్చు ఎందుకంటే నీకు ఓటర్స్ లిస్ట్ అంత రాలేదు కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ దట్ గ్లాస్ కానీ మీరు కొంత అది డ్రామా చేశారు అనేది అవసరమే ఉంటుంది సార్ ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు తీస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేయాల్సిన అవసరం ఏముంది సార్ సినిమాలు తీస్తే తప్పేంటి ఏం లేదు నేనేం అనట్లేదు కదా ఇప్పుడు ఆయన చాలా నిజాయితీగా చెప్తున్నాను పాపం ఆయన సినిమాలు తీస్తున్నాడు అని డబ్బులతోనే నేను రాజకీయం చేస్తాను ఇలాగ నేను పాల వ్యాపారం ఇసుక వ్యాపారం ఇంకో వ్యాపారం మద్యం వ్యాపారం ఇవన్నీ చేయట్లేదు కదా సార్ అసలు నేను తప్పు అనట్లేదు సార్ ఎందుకంటే ఆయన సినిమాలు తీస్తున్నాడు అని చెప్పే జేడీ లక్ష్మణ్ గారు బయటికి వెళ్ళాడు వైజాగ్లో ఎంపీగా నిలబడ్డ వ్యక్తి గ్లాస్ పార్టీ నుంచి ఆయనతో డిఫర్ అయ్యి ఎందుకు వెళ్ళారు అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆయన సినిమాలు తీయనని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ సినిమాలు తీస్తున్నా అని చెప్పాడు తిరుపతి రాయని చెప్పాడు నేను సినిమాలు తీసి కోట్లు కోట్లు సంపాదిస్తారు కదా మళ్ళీ కోట్లు కోట్లు ఖర్చు పెట్టడానికి అది హీమే దట్ మే బీ జస్టిఫికేషన్ దట్ మే బీ అతను ఆయనకున్నట్టే డిసెంట్ అదే ఉండొచ్చు సో నేను ఆ కాంట్రవర్సీలో నేను ఎలదలుసుకోలేదు దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ ఇష్యూ నాది అది కాదు అయితే వాళ్ళకి మీరు చెప్పినట్టుగా గ్లాస్ లేనంత మాత్రాన లేకపోతే ఉన్నా పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి పనిచేస్తున్నాడు కాబట్టి గ్లాస్ ఉండే అవకాశం లేదు ఆయన చెప్పుకోవాల్సింది ఏంటంటే గుర్తు నేను పనిచేసినా బీజేపీ వాళ్ళు పనిచేసినా లేకపోతే మన తరఫున ఇంకెవరు పనిచేసినా మాకు ఉన్నటువంటి కమలం గుర్తు మందనేది వాళ్ళు చెప్పుకోవాలి అంతేగాని గ్లాస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది గ్లాస్ కింద మళ్ళీ శాసనం ఒకటి ఉండాలి కప్పాదిట్టు పోయింది ఇవన్నీ మాకు అనవసరం కదా లోటాతో మాకు సంబంధం లేదు సార్ ఫైనల్గా ఒకసారి అంటే ఓవరాల్ సినారియా కానీ చూసుకుంటే మీరు జనరల్గానే అంటే కేవలం సంక్షేమం ఒకటి వాడుకుంటున్నాడు రెండవది ఎట్లా పోలీస్ పవర్ ఎట్లా చేతిలో ఉంది తర్వాత ఇంకా మీకు ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి అనేది అని చెప్పండి మీరు ఎన్ని స్ట్రాటజీలు వాడుతున్నారు అనేది కూడా మాట కళ్యాణ్ కూడా ఏదైనా ఇక్కడ అరాచకాలు జరిగితే కాపాడడానికి నేనున్నా తాట తీస్తాను తోటలు తీస్తానని కూడా నన్ను కూడా అన్నాడు అంటే ఇది తిరుపతి అనేది ఒక ఆధ్యాత్మిక నగరం అనేది ఒక దాంట్లో బీజేపీ కూడా ఇంకో డైలాగ్ కూడా గుర్తుంది ఇది హిందుత్వ బేస్ చేసుకుని మనం నడుపుకోవాలి ఈ ఆధ్యాత్మిక నగరాన్ని మనం కాపాడుకోవాలనే చర్చ వాళ్ళు చాలా ఫోకస్గా పోతున్నారు సరే తెలుగుదేశం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఒక్కొక్కసారి ఒకటి మాట్లాడుతుంది నేను పక్కన పెడదాం ఈ రెండు ఎప్పటికైనా మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఎందుకుంది ఇప్పుడు ఆధ్యాత్మిక నగరమే అనుకుందాం తిరుపతి పక్కనున్న గూడూరు ఆధ్యాత్మిక నగరం కాదు అనుకుందాం లేకపోతే అది గూడూరు కాదు కాబట్టి ఆధ్యాత్మిక నగరం పోద్దని కూడా దీని ఇంపార్టెన్స్ లార్డ్ వెంకటేశ్వర ఉంది బీజేపీ వాళ్ళు ఇంతకాలం ఇక్కడ గెలవలేదు ఏలలేదు ఆధ్యాత్మిక నగరం కాకుండా పోయిందా పోయిందా పోలేదు కదా సో దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది అది ఇట్స్ ఓన్లీ బిలీఫ్ సో దాని మీద మనం ఇక్కడ మనవాడు ఉంటేనే ఏదో జరుగుతుందని అనుకుంటాం పొరపాటు అవుతుంది సో నీ ఆలోచన అన్ని చోట్ల భారతదేశంలో సెక్యులర్ కంట్రీలో ఇది కరెక్ట్ కాదు రెండవది హౌ ఎఫెక్టివ్ నువ్వు ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళగలవు ఇప్పుడు భారతదేశంలో
అనేకమైన రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది గతంలో లేదు కదా. ఇప్పుడు 1982 లేకపోతే 84 తర్వాత తీసుకుంటే అప్పట్లో ఉన్న రెండు సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 330 దాటి పార్లమెంట్లోకి వెళ్ళిపోయింది. ఎట్లా దాన్ని వర్క్ చేశారు ఎక్కడో చోట? అట్లనే ఇక్కడ కొంతకాలం వర్క్ చేసుకొని వస్తే రావచ్చు. ఆ వర్క్ కూడా నమ్మకంగా ఉండాలి. వాళ్ళు పొరపాటునప్పుడు మోడీ గారు అది చెప్పకుండా ఉండుంటే ఆ నోట్లు వచ్చిండే కాదు. ఇప్పుడు ముఖం రాలేకపోతున్నాడు. ఒకవేళ వస్తే ప్రామిస్ చేసుకొని కూడా రావచ్చు. దీని వాళ్ళు మళ్ళీ గెలవచ్చు, నో డౌట్. ప్రజలు వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఓటుని ఎవరు ఇక్కడ సరిగా పరిపాలిస్తారు లేకపోతే ఏ రాజకీయ పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంతేగాని డజన్ మీన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర అంగబలం ఉంది, ధనబలం ఉంది, లేకపోతే ఆయన మనుషులు ఉన్నారు, ఇది కాదు. అసలు ఆయన చాలా సాదాసీదాగా ఒక పర్ఫెక్ట్గా చెప్పిందే చేయదలుచుకున్నాడు, అది ఏం చేయగలడో అది మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. అతను పెద్ద అనవసరం కూడా ఎక్కువ ఏం మాట్లాడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూశారు అసలు దాదాపు 21 నెలలుగా ఎక్కడ పెద్ద పెద్దగా జనంలోకి వచ్చేసి డబ్బులు వేస్ట్ చేయటం కానీ ఏమి చేయలేదు. అంటే 20 నెలల్లో 14వ తారీఖు జరగబోయే సభ అనేది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల ముందుకి ఒక బహిరంగ సభలోకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కదా. ఎన్నికల సందర్భంగా, ఎందుకంటే ఎన్నికల సందర్భంగానే ప్రజలతో డైరెక్ట్ గా ఒక పెద్ద సభ, అంటే మిగతా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కాదు, ఒక సభ పొలిటికల్ సభలో ఏంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా దాన్ని ఇంపాక్ట్ ఇలా ఉండబోతుందేమో ఇలా ఉండబోతుంది? అయ్యా ఖచ్చితంగా ఆయన బహిరంగ సభ పెట్టిన తర్వాత నాకు తెలిసి ఇప్పటిదాకా కార్యకర్తలు నాయకులు ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నారు, ప్రతి గల్లీకి వెళ్తూ ఉన్నారు, ప్రతి కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే అవతలడు కూడా ఇంతకుముందు ఓటేకపోతే మళ్ళీ వచ్చేసి ప్రభుత్వం ఉంది కదా రా నీకు ఏదైనా కావాలా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కదా. ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇల్లు ఇచ్చినా లేకపోతే అమ్మఒడి కార్యక్రమం ఇచ్చినా లేదా నా పార్టీ ఓటేసిన వాళ్ళు కానీ లేదు. ఈరోజు 30 లక్షల ఇళ్ల స్థలాలు అనేది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం, దాన్ని మళ్ళీ ఈయన ఇంత లార్జ్ స్కేల్లో మధ్యలో వచ్చిన వాళ్ళు ఇవ్వలేదని కాదు, లార్జ్ స్కేల్లో ఒకసారి ఇవ్వటం, ఆ ఇంపాక్ట్ మొత్తం కూడా ప్రజలు ఇల్లు అనేది ఒక కళ, దాన్ని మళ్ళీ తను చెప్పుకోవటం కోసం. అవసరమైతే మీరు నాకు గతంలో ఓటేశారో లేదు తెలీదు. ఇప్పుడు మేము ఎలా ఉన్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఓటర్సు ప్రజలు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించకుండా ఓటేయకుండా ఉన్నవాళ్ళు వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేసి మాలోకి కలుపుకోవటం కోసం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యాజ్ ఎ గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ ఇప్పుడు అది మెయిన్ ఫోకస్ చేస్తున్నా. ఎస్, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోతా ఉన్నారు. అంతేగాని నువ్వు తెలుగుదేశం పార్టీ కాబట్టి నీకు పెన్షన్ ఇవ్వం, నీకు ఇల్లు ఇవ్వం, అది లేదు. అసలు మా మేనిఫెస్టోలో మా జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో అలాంటిది ఎత్తేసాడు. అసలు నో నెగటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. సో దాన్ని అడ్రస్ చేయడం కోసం నాయకుడే వచ్చి చెప్పడం కోసం, లేకపోతే ఇంకా ఎవరైనా మిగిలింటే వాళ్ళకు కూడా మనం ఈరోజు మీరు రీసెంట్గా ఒక జీవో వచ్చింది అర్బన్ ఏరియాస్లో కూడా విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ఒక 3 కిలోమీటర్స్ ఇళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి ఎంఐజీ హెచ్ఐజీ ఆ మోడల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం. మన ఇచ్చిన ఇళ్ళే కాదు, దెర్ ఇస్ గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్ బోర్డు ఉంది, ప్రైవేట్ దగ్గర ఉంటే కొని ఇల్లు ప్రతి వ్యక్తికి ఉండాలి. ఇల్లే కదా ఒక అడ్రస్, ఇల్లే కదా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. నాకు కూడా ఇల్లు ఉంది. మీరు చూడండి మొన్న 8 కోట్ల మంది వలస కార్మికులు పోయిన సంవత్సరం 2020 మార్చి 22 నాడు జనతా కర్ఫ్యూ అని ఆ కర్ఫ్యూకి జనత అని పేరు పెడతారండి. జనతా కర్ఫ్యూ అని పెట్టి లాక్డౌన్ అని అంటే వాడి కూల్ లేదు, వాడి షెల్టర్ లేదు. ఈరోజు పనిచేస్తే సాయంత్రం డబ్బులు వస్తాయి, సాయంత్రానికి డబ్బులు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. 8 కోట్ల మంది రోడ్లను పట్టుకొని వెళ్ళిపోయారు, ఎటో వెళ్ళిపోయారు. అంటే అంత గాలి కుదిలేసే అడ్మినిస్ట్రేషన్ ఉండాల్సిన అవసరం ఉందా? అందుకే జగన్మోహన్ రెడ్డికి వలస కార్మికులు ఎక్కడి నుంచైనా వస్తుంటే ఆపి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అన్నం పెట్టే అవసరం ఉంది, బస్సుల్లో వాళ్ళూరు పంపించమన్నారు. వాళ్ళూరు అంటే ఏంటి? వాడికి అక్కడ ఒక ఇల్లు ఉంది, ఒక ఊరు ఉంది. అంటే ఊరు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి వీల్లేదు, అందుకే వెల్ఫేర్ యాక్టివిటీ. సో నాకు తెలిసి ఒకవేళ మా వాళ్ళు ఎవడన్నా చెప్పుకోవడానికి చేత కాకపోతే తెలియదు, కానీ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వెల్ఫేర్ స్టేట్ మైండ్తో ఉన్నట్టు నాయకుడు చేస్తున్న కార్యక్రమాల్ని వెల్ఫేరే మనిషి నిలబెట్టుద్దండి. అసలు డెవలప్మెంట్ వెల్ఫేర్లో లేకుండా, ఒకవేళ నేను చదువుకోకుండా లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి ఆ పూరి గుడిసెలు కానీ అవన్నీ మారకుండా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వెనుకబడితనం మారకుండా, ఓకే సార్, ఇట్ ఈస్ డెవలప్. అది కదా నువ్వు అడ్రస్ చేయాల్సింది, అప్పుడే కదా మనిషి ఎదిగేది. మనిషి ఎదగటమే డెవలప్మెంట్ కదా. రోడ్డు ఎక్కడో ఒక చోట నీకు ఒక బ్రిడ్జి కట్టారు, అది డెవలప్మెంటా? అది ఒకటేనా? బ్రిడ్జి కింద ఒక 20 అంతస్తుల బిల్డింగ్ కట్టి దాని కింద పూరి గుడిసెల్లో ఉన్నటువంటి ఇది పెట్టి సపారాలు వేసుకున్నాయి వాళ్ళు ఇంకా ఉన్నారంటే వాళ్ళు దాన్ని ఏమనాలి? యూ అడ్రస్ దోస్ పీపుల్. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్రస్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని చెప్పుకోవటం కోసం
అవహేళనగా మాట్లాడే రాజకీయ పార్టీలు కావాలని మాట్లాడే నాయకులు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన చేస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని నా పర్స్పెక్టివ్ అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్స్పెక్టివ్ ఇది కాబట్టి ఈ యాంగిల్ నుంచి మాత్రమే చూడండి ఈరోజు మీకు చెప్తున్నటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ల అమ్మఒడి దగ్గర నుంచి మీకు జగనన్న చేయొద్దాక తోపుడు బండ్లు రోడ్డు మీద అమ్ముకునే వాడికి 20,000 రూపాయలు బ్యాంకుని మెడబెట్టి మెడబెట్టి తీసుకొచ్చి వడుగులో నియమని చెప్పాడు గతంలో జరిగిందా ఇష్ట డెవలప్మెంట్ కాదా అమ్మఒడి అనే కార్యక్రమం ఓదార్పు యాత్రలో మే అందరూ ఉన్నప్పుడు డిజైన్ చేశాడు ఒక తల్లి చెప్తుంది నా పిల్లలు ఇద్దరు కూడా ఒక చిన్న పిల్లని పట్టుకోవడానికి పెద్ద పిల్ల బడికి పంపకుండా నా దగ్గర పెట్టుకున్నాను లేకపోతే నేను కూలికి వెళ్తే ఇల్లు కూడా వస్తానంటే అదేంటమ్మా బడికి కదా పంపాల్సింది బడికి పంపితే ఈ పిల్లని ఎవడు పట్టుకుంటాడు బడికి పంపితే ఈ కూలి డబ్బులు ఎవడిస్తాడు నథింగ్ డూయింగ్ తల్లికి ఇన్సెంటివ్ ఇవ్వాలి తల్లికి ఇన్సెంటివే అమ్మఒడి భారతదేశం ఎక్కడైనా ఉందా చేతనైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేయండి ప్రపంచం అంతా భారతదేశం అంతా తీసుకోండి మీరు వెస్ట్రన్ కంట్రీస్ మోడల్ మీరు కేబా వెళ్ళండి కేబా ప్రభుత్వం చదివిస్తుంది మొన్నటిదాకా ఈఎస్ఎస్ఆర్ అన్డివైడెడ్ 1984 ముందు ప్రభుత్వం చూసుకుంటుంది ఈరోజు అంతెందుకు దుబాయ్ వెళ్ళండి దుబాయ్ నేటివ్స్ మొత్తాన్ని కూడా రేషన్ ఇచ్చి రాజు నడుపుతాడు ప్రపంచం మొత్తాన్ని ఇచ్చి డెవలప్ చేసుకుంటున్నాడు ఆయన ఏదైనా రకరకాలు చేస్తాడు బట్ నేటివ్స్ మొత్తం తను నడుపుతాడు రేషనింగ్ ఇల్లు కట్టిస్తాడు బట్టలు ఇస్తాడు ఎడ్యుకేషన్ ఇస్తాడు హెల్త్ ఇస్తాడు మనిషిగా నిలబెడతాడు దాన్ని ఏమంటాం సోమరిని చేస్తున్నాడు అంటావా జగన్మోహన్ రెడ్డి గారు చేయటువంటి ఈరోజు కూడా ఉన్నటువంటి పేదరికాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అంటే ఏంటి సార్ అసలు నాకు చెప్పండి అసలు వాట్ ఈజ్ మెంట్ బై గవర్నమెంట్ ప్రభుత్వం అంటే ఉన్నవాడికి మొత్తం దోషి పెట్టడమా లేకపోతే మీరు అది కట్టుకుంటే కాంట్రాక్ట్లు ఇవ్వటమా కాదే ప్రభుత్వం డిఫైన్డ్ యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బై ద పీపుల్ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే దాని అర్థం ఏంటి ప్రతిదీ నువ్వు పేదవాడిని దృష్టిలో పెట్టుకుని మీరు చూడండి బహిరంగ సభల్లో ప్రతి నాయకుడు ఏం మాట్లాడతాడు నేను పేదవాళ్ళ కోసమే నేను ఉన్నవాడి కోసం పనిచేస్తాను ఇవ్వడం చెప్తున్నాడా చెప్పాడు ఎక్కడన్నా పేదవాడికి పనిచేస్తుంటే ఎందుకు విమర్శిస్తారు అసలు మీరు చెప్పే ఉపన్యాసం మాత్రం పేదవాళ్ళ కోసమే కానీ ఆ పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కమ్యూనిస్టుల దాకా ఐఎమ్ సారీ కమ్యూనిస్టుల దాకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు విమర్శ నీకు ఒక సిస్టమ్ పెట్టి అవినీతి లేకుండా నీ ఇంటికే రేషన్ కార్డు వస్తుంది నీ ఇంటికే రేషన్ వస్తుంది నీ ఇంటికే పెన్షన్ వస్తుంది అంటే పెన్షను తీసుకుని ఇంటి దగ్గర ఉన్న ముసలివాళ్ళు కదలలేరు నడవలేరు వాళ్ళకి ఇచ్చారు సంతోషం రేషన్ కూడా ఇంకో చోట పోలేకపోతూ ఉన్నారు వాళ్ళకి ఇచ్చారు దాని ఏంటి కొంతమంది మాట్లాడుతున్నారు ఏమండి వాడు తీసుకెళ్ళి తెచ్చుకోలేడా వాడు మరీ సోమేరం చేస్తున్నాడే రేపు వాడు వండి పెట్టమంటే వండి కూడా నోట్లో పెడతారా ఈ జోక్స్ అయ్యాల్సిందే మన మన తల్లిదండ్రులు ఇంట్లో నడవలేకుంటే మనం పెట్టమా సార్ కలిపి పెట్టమా మీ మాటలతో ఎక్కిపిస్తా కానీ అంటే రేపు మీరు పోయే ఫైనల్గా నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే రేపు మీ ఎలక్షన్ రిజల్ట్స్ వీటన్నిటినీ రెఫరాండంగా తీసుకుంటారా తీసుకుంటుందా మీ ప్రభుత్వం అంటే మీరు ఏమంటారు అంటే ప్రజలిస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని ఈరోజు గెలిపించాయి అంటారా రేపు ఒకవేళ మీరు గెలిచి మీరు అనుకున్న 4 లక్షలు 5 లక్షలు మెజార్టీ సాధిస్తే లేదు మేము మా చేతిలో పవర్ ఉంది కాబట్టి ఈసారి మాకు అందరూ మా సైడ్ ఉన్నారు అని అనుకుంటారా ఎట్లా దాన్ని డిఫెండ్ చేస్తారు లేదు అసలు అంటే పవర్ మీరు అందాక అన్నట్టుగా పవర్ ఉంది పోలీసులు ఉన్నారు లేకపోతే అది ఉంది ఇది ఉందని కాదండి వన్స్ పీపుల్ యాక్సెప్ట్ ఇట్ ది లీడర్షిప్ ది హండ్రెడ్ సీఎం ఆయన గవర్నెన్స్ని ప్రజలు యాక్సెప్ట్ చేసి మీరు మనం అనుకున్నట్టుగా ఆ మెజారిటీ దాకా వస్తే వెల్ఫేర్ మోడల్ అద్భుతంగా పనిచేస్తుంది కమాన్ ఎక్కడ ఎవరు ఎన్ని అనుకున్నా ఈ వెల్ఫేర్ మోడల్ని కంటిన్యూ చేయడం ముందుకు దూసుకెళ్ళిపోవడం అదొక ధైర్యం ఎప్పుడు దాకా అక్కడ మనిషి నిలబడేంతవరకు మన లీడర్షిప్పు ఒకడిని తోసేటనుకు ఉండకూడదు సార్ వాడిని నిలబెట్టడం కోసం ఉండాలి అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం ఈజ్ గోయింగ్ టు బి రోల్ మోడల్ నేను ఇక్కడ ఉన్నానని ఆయనతో ఉన్నానని లేకపోతే ఫ్యాషన్గా లేకపోతే ఇంకో దాన్ని చెప్పట్లేదు ఫీల్ అయి చెప్తున్నాను ఎవడండి అసలు పేదవాడికి ఈ అసలు పేదవాడికి అండ ఎవరు అసలు ఎంతకాటికి వాడి మీద బతికే ప్రభుత్వాలు ప్రభుత్వమా వాడి కోసం బతికే ప్రభుత్వం కావాలా వాడి కోసం ఆలోచించే ప్రభుత్వం కావాలా దాన్ని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అంతేగాని పనిచేసిన వాడిని విమర్శించి నా పక్కకు నెట్టేస్తే నాకు తెలిసి సొసైటీ చచ్చిపోతుంది వీఆర్ హియర్ టు స్ట్రెంగ్తన్ ది సొసైటీ అది ఏ రాజకీయ పార్టీగానే అయినా ఉండాలి ఈరోజు మోడీ గారు మీరు మన్ కీ బాత్లో కానీ లేకపోతే ఆయన ఉపన్యాసంలో కానీ ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి ఏం చెప్తా ఉన్నాడు ఆయన అన్ఫార్చునేట్లీ వలస కార్మికుల్ని అడ్రస్ చేయలేదు కానీ ఏం చెప్తున్నాడు మనం శుభ్రంగా ఉండాలి లేకపోతే అద్భుతంగా పెరగాలి మన దేశం కూడా మనం ఇతర దేశాలతోటి ఉండాలని ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది సార్ మీరు వచ్చి పనిచేస్తేనే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అలో చేయండి
అసలు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఒక పాయింట్ అయినా ఉందా? ఉందా అసలు చెప్పండి. మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా అబద్ధాలాడి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈవెన్ ప్రత్యేక హోదా అడగాల్సిన పవన్ కళ్యాణ్ అంతకుముందేమో పాజిపోయిన లడ్లాంటివి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి విడిపోయిన తర్వాత ఇప్పుడేమో పాజిపోయి ఏదో ఒకటి బాబు మాకు పెట్టండి అని కూడా అడగట్లేదుగా. అంటే దాన్ని ఎత్తేసినట్టే కదా, ఎత్తేసినట్టే యాక్సెప్టెన్స్ వస్తుందా? ఎందుకు మీరు డెవలప్ చేయరు ఆంధ్రప్రదేశ్ని? డెవలప్ చేసి మీరు కూడా ఓట్ షేర్ తీసుకోండి. బీజేపీ వాళ్ళని ఐ వెల్కమ్ బీజేపీ పీపుల్, మీరు కూడా వెల్ఫేర్లో భాగస్వాములయ్యి మీరు కూడా ఓట్ షేర్ పెంచుకోండి. అంతేగాని ఇవన్నీ లేకుండా చేస్తే ఓట్ షేర్ అసలు మీకు ఎలా పెరుగుతుంది? మొన్న వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినట్టు వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చే రోజు మాత్రం మన ఇద్దరం మళ్ళీ కూర్చుంటాం ఖచ్చితంగా. అంటే మీరు నాతోటి డిఫర్ అవుతున్నారా? కావట్లేదు కదా. రెండు విషయాలను కూడా మనం చర్చించుకుందామనే చెప్తున్నా. మీరు చెప్పిన రెండు విషయాలని ఖచ్చితంగా మనం ఆ రోజు చర్చించుకుందాం. ఒకవేళ మనం అనుకున్న మెజార్టీ లేదు, మీరు మాట్లాడనేది పైకి వస్తే ఎందుకు వచ్చింది, దాంట్లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, గవర్నమెంట్ సైడ్ నుంచి జరిగిన ల్యాప్సెస్ ఉన్నాయా అనేది చర్చిస్తాం. అలాగే మీరు అన్నట్టుగా డౌన్లోనే ఆ పరిస్థితుల్లోనే ఆగిపోతే దీనికి రీజన్ ఏందో కూడా ఆ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విల్ ఎడ్యుకేట్ ద సొసైటీ. Yes. Right sir. Thank you. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. Please subscribe. I dreams. For more videos. Subscribe. I dream. Please subscribe. For more videos. I dream. For more videos. Subscribe. I dream. Please subscribe. Subscribe I dream channel. Do subscribe. I dream channel ని subscribe చేయండి. Do watch I dream.